అదే శెట్టి గారు, గాలి మీద తెలియదు విమానం, నీటి మీద కదలేదు పడవ, మరి కన్నీటి మీద దొరలేదు ఏమిటా అని. ఏముంది, కన్నీటి మీద దొరలేదు కంటూ అనకరా. రేఖలో ఆశయం కాదు. నాకు తప్ప ఏమీ తెలియదా ఉద్దేశం? ఊరందరి ఉద్దేశం అదే అనుకోండి. లేకపోతే ఇలా బడిన రోజుల్లో పట్నం పోయి పేకాడొస్తే పిల్లలకు అన్యాయం చేయడమే కాకుండా మీలాంటి ఒక్కరి వల్ల మిగతా బడి పందులకు ఎంత చెడ్డ పేరు వస్తుందో ఆలోచించరా. వింటున్నారా మున్సిపల్ గారు, తమ ముందే మాలాంటి వాళ్ళని ఎలా నిలదీస్తున్నాడు? పెద్ద జనాలు లేకుండా ఎలా మాట్లాడుతున్నారో చూసారా? పెట్రోలు కిరసనాయల ధరలు బాగా పెరిగిపోయిన వెంటనే మీరెంత కిరసనాయలు దాచారో చూస్తూనే ఉన్నాం. ఎరా చలవయ్య, పెట్రోలు కిరసనాయల ధరలు ఏమైనా తగ్గుతాయంటావా? పెట్రోల్ వాడేది మీ బోర్డు డబ్బును మారాదులే కదండి, ఆ ధరలు తగ్గించరు. కిరసనాయలు అంటారా, మా బోర్డు పేదవాళ్ళకు సంబంధించింది కనుక దాని రేటు తొందరలోనే తగ్గించేస్తుంది ప్రభుత్వం. అలా అనుభవకండి శెట్టి గారు, రాజభరణాల విషయంలో వాడి గోడపత్రిక ఏది నిప్పుర వల్ల కరెక్ట్ గా ముందుగానే రాసేసాడు. దేని దేని అది సరే నీ పొడుపు కథ. విప్పకుండా ఎలా ఉంటానండి, నీటి మీద కదిలేదు పడవైతే కన్నీటి మీద దొరలేది పేదవాడి బ్రతుకు. అలాంటి బ్రతుకుల మీద సవారీ చేయడం మీకు సరదాగా ఉన్నా ఎప్పుడోకప్పుడు మిమ్మల్ని అందరినీ ఢామ్మను ముంచేస్తుంది. ఓం రాజాధిరాజాయ ప్రసహ్య సాహినే నమో వయందై శ్రవణాయ కుర్మహే తమే కామాన్ కామ కామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దధాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ తే నమః. చలమయ్యా, బ్రతుకంతా దేవుడి కోసం బ్రతికితే ఇక నీ కోసం నువ్వెప్పుడురా బ్రతికేది? అదేమిటి తాత, దేవుడి కోసం మనం బ్రతుకుతున్నప్పుడు మన కోసం ఆయన బ్రతకలేడా ఏమిటి? ఒరే చలమయ్యా, వేదాంత సారాన్ని ఒక్క మాటలో ఎంత సూటిగా చెప్పావురా. వేదాంతం కాదు బాబాయ్, జీవిత సత్యం. రామా రామా అంటూ రామ కొట్రాసే కంటే సాటి మనిషికి సాయం చేసావనుకో, దేవుడు మనకు సాయం చేస్తాడు. ఒరే చలమయ్యా, నీకింత జ్ఞానం ఎవరు నూరు పోశారా? నన్ను పుట్టించిన ఆ దేవుడు కొంత, నన్ను పెంచి ఇంత వాణ్ణి చేసిన ఈ దేవుడు కొంత. ఇందులో నాదే ఉందిరా, అంతా నీ పూర్వజన్మ సుకృతం. అది కాదు బాబాయ్, తిరణాల్లో తప్పిపోయి అమ్మా నాన్న కోసం ఏడుస్తున్న నన్ను చారతీశా, కన్న బిడ్డ కంటే ఎక్కువగా పెంచా. పురాణ కథలన్నీ పిట్ట కథల్లా చెప్పి ఈ లోకం కథలన్నీ అర్థమయ్యేలా చేశారు. కానీ మా విషయమే నీకు అర్థం కాలేదన్నయ్యా. అదేమిటమ్మా? లేకపోతే ఏంటన్నయ్యా, నీవు నా స్వంత నయ్యవనే తృప్తితో నేను బ్రతుకుతుంటే కాదు పరాయి వాణ్ణని మాటి మాటి గుర్తు చేస్తావా? క్షమించల్లమ్మా, నా ఉద్దేశం ఏమైనా మళ్ళీ ఆ కథ గుర్తు చేయడానికి వీల్లేదు. అలాగేనమ్మా, ముందు ప్రసాదం తిను. అప్పుడే ప్రసాదమా? ఇంకా నా పనులు పూర్తిగాందే. ఇంకా ఏం పనులన్నయ్యా, తినే ప్రసాదమేనా, కాస్త వేళకి తిని ఆరోగ్యం కాపాడుకో. ఊళ్ళోకి వెళ్ళి నిప్పురవ్వలు రాల్చి వస్తేనే గాని అన్నం తినను లేడు, నిద్రపోను లేడు. అయినా బాబు, ఎవరెవరో చేసిన విధవ పనులన్నీ నిప్పురవ్వలనే పేరుతో బోర్డులకు ఎక్కిస్తే తగువులు కొని తెచ్చుకోవడం తప్ప ప్రయోజనం ఉందిరా? ఉంది బాబాయ్, స్వార్థ పనులు చేసే ఈ దారుణాల్ని ఇలా ఏ రోజు కారో తెలియజేస్తుంటే జనం విసిగెత్తి ఏదో ఒక రోజు వాళ్ళ మీద విరుచు పడతారు, వాళ్ళు చేసే దారుణాలకి గోరీలు కడతారు. గోరీలు ఆ పని దేవుడు తలుచుకుంటేనే తప్ప మనుషుల వల్ల జరగదు. దేవుడు కూడా మనుషులతో చేయిస్తారు బాబాయ్. నమస్తా అన్నయ్య, త్వరగా వచ్చే అన్నయ్య, మర్చిపోయాను రేపు అర్చనకి కొబ్బరికాయలు తెలుసుమా. ఓ అలాగే. వాహిని వారి పెద్ద మనుషులు కరణం కుంభకోణం ఒకే బంజరుని ఇద్దరు పేర బీఫారాలు రాసి కూనీలకు దారి తీసిన వైనం. హాయిని తను రాయలేదని తను జంజిమి ప్రమాణం చేసి చెప్పాడు కోర్టు. మునసబు మాయాజాలం, వసూలు చేసిన తహసీల్ డబ్బుకు రసీదులేవి? నిన్న బందీల దొడ్లో వేసిన పాల వలస పశువులకు జరిమానా డబ్బు రసీదులు ఉన్నాయా? ఊరి పొలిమేరలో ఉన్న చెట్లు హఠాత్తుగా మాయం, వేలకు వేలు విలువ చేసే వేప చెట్లకు 25 రూపాయలకే రసీదులు ఇచ్చిన వైను. మున్సిపు మీసాలు ఎనక ఎన్ని మోసాలున్నాయ్యా? బకాసుడయ్యా, ఎన్నైనా మింగుతాడు ఆరాయించుకుంటాడు.
అయ్యా మునసబ్ గారు, ఇవాళ నిప్పురవ్వను మీ మీద రాల్చాడండి. ఏంటి మునుసుగారి మీదే? తామర మీద కూడానండి. నేనేం పాపం చేశానయ్యా? అంటే నేను చేశానయ్యా? అది కాదండి నా ఉద్దేశం. మీ ఉద్దేశం ఏదైనా మీ పరువు మర్యాదల్ని నాటుసారాయి తాగినట్టు తాగేస్తున్నాడు శలమయ్య గారు. కావాలంటే వెళ్ళి చూడండి. రావయ్యా కరణం. నాకు ఇప్పటికీ ఆశ్చర్యంగానే ఉందండి, నిప్పురవ్వలు అనే గోడపత్రిక ద్వారా జనంలో సంచలనం కలిగించాలి అనే ఆలోచన సామాన్యులకు రాదు. చెలమయ్యగాడు ఎప్పుడో గొప్పవాడైపోతాడు. అయిపోతాడు, కాళ్ళు చేస్తే సరే కుంటోడై కూర్చుంటాడు. ఇద్దరు పేరు కాకపోతే 100 మంది పేరు రాస్తానండి. నా ఉద్యోగం ఏది? బలం ఉన్నవాడు పొలంలో ఉంటాడు, బక్కడు బయటికి పోతాడు. వీడండి మాట్లాడడానికి అయినా రాయడానికి. షావుకారు డబ్బిచ్చేసేవా లేకపోయినసారి లాగే? అమ్మమ్మమ్మ డబ్బిచ్చే సరుకు తీసుకున్నానండి. గుడ్, రేపు ఉదయం ఆఫీసు రా. ఓ రంగా ఏరా,
రమేష్ బాబు గారు వచ్చిన తర్వాత కూడా నువ్వు మొహం రాయడానికి ప్రయత్నిస్తున్నావు అంటే నా డబ్బు ఎగ్గొట్టాలనే కదా. అసలు అది కాదండి. నువ్వేం చెప్పకు, నీతో నాకు పని లేదు. ఆ రమేష్ బాబు గారి దగ్గర ఈ ఒక్కసారి ఓపిక పట్టండి, మీకు ఎలాగైనా ఇస్తాను. ఇస్తావో తప్పకుండా ఇస్తాను. ఇస్తావో చేస్తావో రేపు ఉదయం వరకు చూస్తాను, లేకపోతే రమేష్ బాబుతో చెప్తాను. గొప్ప చిక్కులో పడిపోయానే. కదలల్లాల్సిన అవసరం మీలాంటి కళ్ళున్న వాళ్ళకే కానీ నాలాంటి కబోదుకి అవసరం లేదు. కానీ డబ్బు మాత్రం కళ్ళున్న వాళ్ళలాగే కబోదులకి అవసరమైన అంత అవసరమై దేవునికే ద్రోహం చేయదలుచుకుంటే దొంగతనం దేనికి కరణం గారు? హుండీ తాళాలు మా దగ్గరే ఉన్నాయన్న సంగతి మర్చిపోకండి. ఓయ్ వాహిని వారి పెద్ద మనుషులు, ఇప్పటికైనా అర్థమైందా ఈ నేరం నేను చేయలేదని? అయినా ఊరిమేపడి అదిరించి బెదిరించి అడ్డమైన వెధవ పనులు చేస్తూ బ్రతుకుతున్న నీకు ఫలాల దగ్గర ఇళ్ల స్థలాల దగ్గర పొట్టేలకు పొట్టేలకు పోటీ పెట్టి అవి పొడుచుకుని నెత్తురు కాడుతుంటే ఆ నెత్తురు తాగడానికి గుంటనక్కలా కూర్చున్న నీకు బ్రతుకున్న వాళ్ళ నోళ్లు కొట్టి తినే చలక, చివరకు శవ పంచాయతీ కూడా కమిషన్ కొట్టి మీ బోటి పెద్దవాళ్లకు డబ్బంటే ఆశ ఉంటుందేమో గాని మా బోటి పేదవాళ్ళ ఎడంకాలు గోటికి కూడా బుద్ధుండదని మాత్రం తెలుసుకోండి. పూజారి గారు, చలవయ్య కంటే ఆవేశం తప్ప ఆలోచన లేదనుకోండి, మీకు కూడా లేకపోతే ఎలా? అంటే ఆలయానికి పూజారి మీరు, మీ బిడ్డ వాడు, మీరు దొంగతనం చేశారంటే మేం మాత్రం నమ్ముతామనా? కాకపోతే ఇక ముందైనా జాగ్రత్తగా ఉంటారని అలా మాట్లాడాను. అర్థమైందా పూజారి గారు? ఏమైనా గట్టి తాళాలు వేసి 1000 గళతో చూసుకోండి. లేకపోతే ఈవేళలాగే ఏదో రోజు ఏ దొంగ వెధవ కొట్టేస్తాడు. అన్యాయంగా నేరం మీ మీద పడుతుంది. మేము ఎన్నుకోరే పెద్ద మనుషులు. మరేం అనుకోకండి, వెళ్ళొస్తాం. వెళ్ళండి వెళ్ళండి, అందితే జుట్టు లేకపోతే కాళ్ళు. ఒరే చలవయ్యా, ఇదంతా నీ నిప్పురవల ప్రభావం రా, అందుకే నీకు ఆ గొడవలన్నీ వద్దన్నాను. వాళ్ళకి భయపడి నిజాలన్నీ దాస్తూ నన్ను కూడా మోసగనకమ్మంటావా బాబాయ్? ఏది ఏమైనా సమయానికి తాతే రాకపోతే ఏం చేస్తుండే వాళ్ళు ఈ రోజు ఆ దుర్మార్గులు? వాళ్ళేం చేస్తారమ్మా? ఓయ్ దేవుడు, కళ్ళు మూసుకుని ఉన్నావు అనుకున్నానయ్యా, అమ్మా తెరుచుకునే ఉన్నావా? ఏ దనాలు సమయ దనాలు.
కట్లు మురిపించెను మల్లె లాంటి మనసు పొంగేనులే ఆహ అల్లి బిల్లి బూసులాడి సుమన్నది హాయ్ హాయ్ ఎంత హాయ్ ముద్దు ముచ్చట్లు మురిపించే నువ్వు నిలిచదను ఈ లోకమేమనుకోని ఎదలో మెదలి వెలిగే వలపు నేనే హాయ్ హాయ్ ఎంత హాయ్ చెట్లు మరిపించను నన్ను ఊరించసాగేను వయసు ఇక నీ ఇంపు నీ సొంపు నీ నీటు నీ గోటు రాగాలు భోగాలు నావే మనసు పొంగే నుల్లి ఆహ అల్లి బిల్లి బూసులాడి చిలక ఏమన్నది స్నేహాలు గోరింక సమ్మన్నది అది ఆలోచించేగా నీ మెళ్ళో తాళి కట్టాను. తాళి కట్టావు కనుక నీ తనువిచ్చాను. కానీ మీ తాళి బరువు మరో బరువుగా మారకమునిపే. కంగారు పడకు, నీకంటే ఎక్కువ ఆలోచిస్తున్నాను. పూర్వాచారాలు పాటించే సనాతన కుటుంబం మీది, నవనాగరికత అలవాటు పడ్డ అధునాతన కుటుంబం మాది. ఉత్తరదర్శ ధ్రువాలం దగ్గర ఇంటిని కలపడం ఎంత కష్టమో నీకు తెలియంది కాదు. వారిని ఎదిరించడం గొప్ప విషయమూ కాదు, కానీ ఇటు మనసుకు అటు కన్నవారి సంతృప్తి ఈ రెండూ సాధించాలని చేసే ప్రయత్నంలో ఈ మాత్రం ఆలస్యం తప్పదు. రమేష్ రాధ చలమయ్యా, విన్నావా రంగడ ఏం చేశాడు? ఏదో చెత్త పని చేస్తుంటాడు వాడికి, అది అలవాటేగా. వాణ్ణి నమ్మి లారీ కొబ్బరి బొండాలు డబ్బిస్తే ఏకల దాకా తాగి ఏ ప్యాకాట్లోనో చిత్తాట్లోనో డబ్బంతా తాగలేసుంటాడు. అయినా బాబు అలాంటి జులై వదవలన మీరు నమ్మేది? ఏదో అన్ని పనులకు పనికొస్తారు కదా అని నేననుకుంటే మీరు ఇలా తయారయ్యారు. ఎవరు నమ్మాలో అర్థం కావట్లేదు. ఈ లోకమే అంత బాబు, మనుషుల్ని చూసి వాళ్ళ మనసులు తెలుసుకోవడం చాలా కష్టం. చెలమా చెలమా చెలమా, అవతల పెళ్లి వాళ్ళు తొందరపడుతుంటే ఇంకా ఎట్లాగా ఉన్నావేంటి? నేను రానన్నయ్యా, నాకిష్టం లేదు. అదేం పిచ్చిమాటమ్మా,
వాళ్ళని రమ్మన తర్వాత వెళ్ళి చూపులు జరగకపోతే నాన్నగారి మర్యాద ఏమైనా ఉంటుందా? నాన్నగారి మర్యాద కాపాడలేనని రానంటున్నానన్నయ్య, నన్ను బలవంతం పెట్టకు. తప్పమ్మా, చూసిన తర్వాత ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పేది కానీ రా, బట్టలు మార్చుకుందండ. పిల్ల నచ్చితే కట్నాలు కానుకల గురించి తరువాత మాట్లాడుకోవచ్చు. పిల్ల నచ్చకెళ్ళండి, కుందన బొమ్మలా ఉంటుంది. పిల్ల దేవతలా ఉంది. పైత్యం చేసి కళ్ళు తిరుగుంటాయి. మూర్ఛం కాదు కదా. ఏమిటి శాస్త్రి, నా తల్లికి ఏమైంది? త్వరగా చెప్పు. మాట్లాడవి, త్వరగా చెప్పు. నీ తల్లి నిజంగా తల్లే. ఏమిటి రంగం శాస్త్రి? చాలు ఊరుకోవాలి పెద్ద మనిషి. అదృష్టవశాత్తు నేను వైద్యుని కాబట్టి సరిపోయింది, లేకపోతే ఈ పాపాలంతా పాస్ చేసి మా ఇంటికి పంపాలనే కానీ ఉద్దేశం. వెంకటశాస్త్రి, ఏమిటి నువ్వు అనేది? నేను అనటమే కాదయ్యా, ఇంకో 6 మాసాలు ఆగితే నీ కూతురు కడుపులో ఉన్న బిడ్డ కూడా బయటపడి తాతయ్యా అంటుంది. ఏమిటి గర్భవతి అన్నమాట? ఇంకా సిగ్గిలో నిలబడతారని కదలకా. ఏమండి ఏమండి ఏమండి, ఇది నిజమే. ఏమిటి మా చెల్ల అలాంటి పొరపాటు పని ఎప్పుడు చేయదు. మా చెల్ల అయి దేవత లాంటిది, కనుకనే ఏ దేవుడో వరం ఇచ్చి ఉంటాడు. ఇంకే దేవుడు ఆ చెల్లవేగాడే. నోరు మీద పోరంబోక సన్నాసి, చెల్లెమ్మ చెల్లెమ్మ అంటూనే ఆ పిల్లని చెరిచింది కాకుండా ఇంకా మాట్లాడుతున్నావా? ఏమండి ఏమిటి మీరు మాట్లాడింది? అందరికీ తెలిసిన విషయమేనవా, ఏదో పెద్ద మనిషి కూతురు కదా, పెళ్ళి అయితే పాపాలని కొట్టుకుపోతా అనుకున్నాం కానీ మీ ఇద్దరి భాగవతం ఊళ్ళో ఎవరగందని. అంత అభాండం నా నెత్తిన వీకండి. ఏమిటో అభాండం, మీ ఇద్దరు కొబ్బరి తోటలో కొలకడం అబద్ధమా? మిమ్మల్ని చూసి జనమంతా ముక్కు మీద వేలేసుకోవడం అబద్ధమా? పూజారి గారి కూతురు కదా అని మేము కడుపులో దాచుకోవడం అబద్ధమా? ఏమిటా అబద్ధం? నిప్పురవరని నిమ్మకాయలని పూజారి నిద్రపోయేదాకా ఊళ్ళో తిరిగి అర్ధరాత్రి వేళ ఇంటికి చేరి అవమానాన్ని ఆయన చేసింది కూడా అబద్ధం అంటాం. చెలవయ్య, కన్న కడుపులా నిన్ను కడుపులో పెట్టుకున్నట్టు నా కడుపు కాల్చావు కదరా. నువ్వు ఇంత పని చేస్తావని అనుకోలేదు. చివరిసారిగా అడుగుతున్నాను, చెప్పు, రాధను ఎక్కడికి దాటేశావు, ఏ ఊళ్ళో దాచావు? తెలీదు, నిజంగా నాకు తెలియదు. నాకే పాపం తెలియదు. తెలియదు ఒరే రంగ, వాడిని గుంజ కట్టే. పూజారి చచ్చిపోయి 24 గంటలు కాలేదు, నువ్వు పంపించకపోతే ఆ పిచ్చి పిల్ల ఎక్కడికి వెళ్తుంది, ఎవరు నాడు వెళ్తుంది? కరణం గారు, నిజంగా రాధ ఎక్కడికి వెళ్ళిందో ఏమైపోయిందో నాకు తెలీదు. ఏముందావరంలోనో నీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అవునా చెప్పా. అలా మాటలతో చెప్పేవాడైతే ఇంత పని చేస్తాడటండి. మీరు అనండి, కక్కిస్తా. చెప్పనట్టేగా. నాకు తెలిస్తే కదా బాబు చెప్పడానికి. దేవుళ్ళాంటి పూజారిని అన్యాయం చేసింది కాక అమాయకురాలైన రాధకు అన్యాయం చేసి ఊరు దాటేసినందుకు ఈ వ్యధమను చితగొట్టి ఊరు నుండి వెళ్ళగొట్టండి. అంత మాట అనకండి, తిట్టండి కొట్టండి, చిత్రహింస చేయండి, కానీ నా గుడికి నన్ను దూరం చేయకండి, ఊరి నుంచి వెళ్ళగొట్టకండి. నీ శవాన్ని కూడా ఈ ఊళ్ళో కూర్చడానికి వీల్లేదు. రే రంగ. అయ్యో ఇదేమన్నాయో, కళ్ళు తిరిగి ప్రాణాలు తీస్తుంటే అయ్యో పాపం అని దిక్కులేదు. ఇది ఊరా వల్లకాడ? మనుషులా పశువులా? కాదయ్యా, వారి నాన్నగారు వెళ్తున్నా రామరాజ్యం. అయ్యో పాపం, పెట్టు సొమ్ము చిల్లిపోయాడే. బాబు,
నాయాల. బాబు మునసబు గారు, కరణం గారు, చదవైన కొట్టించకండి బాబు, చదవైన కొట్టించకండి. అడాలంటుడు కాదు బాబు. వాడు జగముండండి, వాడి జాత నిజం చెప్పించడం మన వల్ల కాదు. వాడు కాదు, వాడు తనలో జేజము కూడా చెప్తుంది. చెప్పించండి. నువ్వు కసరిచ్చుడు బాబు. బాబు నాన్నగారు అధికార బలంతో ఇలా పశువుల్లా ప్రవర్తిస్తే ప్రజావాహిని ఎల్లకాలం సహించు. నోరు ముట్టుకుని పోరా అవతలకు. చలవిని విడిచిపెట్టే వరకు నేను ఎక్కడికి పోను. కృష్ణ, నిజంగా చలవి తప్పు చేశానని మీరు అనుకుంటే పోలీసులు అప్పగించండి. అంతేగాని ఇలా శిక్షించే అధికారం ఎవరికి లేదు. ఏమిట్రా ఊరుకుంటే మహా పేలుతున్నావు బాబు. ఇదిగా కొడుకు దెబ్బ తగలగానే కళ్ళు తిరిగిపోయినా అమ్మున సాబ్కే. పాపం అబ్బాయిని పొడ్డును బాదినట్టు బాధారే. అమ్మా బాబు లేరు అడిగే తిక్కుంటానేగా. అందుకని వాళ్ళు పెత్తం ధరలు అన్నారు. గట్టిగా మాట్లాడు బాక, మన ప్రాణం మీదకి వస్తుంది. పద పద. రే రంగ, వాడిని చంపామన్న పాపం న్యాయమూర్తులమైన మనకెందుకు, పుణ్యభూమైన మన ఊరికెందుకు. వాడిని తన్నే ఈ ఊరి నుంచి తరివేయండి. నా పేరు చలమయ్య, మాది అంతర్వేది. ఇక్కడేం చేస్తున్నా? కాయలు అందిస్తున్నాను. అందించిన చాలే చలమయ్య. చాలా అన్యాయం ఉందా? కష్టపడి కాయలు అందించాను కదా, దాహం ఉందో కాయపోయా? కాయా నీ తలకాయ. నా డబ్బులు అవసరం. మీ లారీలో పట్నం తీసుకెళ్ళు చాలు. చాలు చాలేవయ్యా, ఇదే దైవాధీన లారీ కదా, ఈ రెండు పళ్ళు తీసుకెళ్ళా. కొబ్బరి బొండాలు సార్, నీళ్ళ బొండాలు, నీటైన బొండాలు, అమృతంలా ఉంటాయి. తాగి చూడండి. తాగండి సార్. సార్ నూరుతో తాగండి, చేతిలోకి వస్తారండి. అయ్య బాబోయ్ లవంగాలు. సార్ సార్ అడుగో పారిపోతున్నారు. పడుకోండి పడుకున్నాయి పడుకున్నారు. చాలా థ్యాంక్స్ బాబు, బ్రహ్మాండం కేసు పట్టించారు. నమస్కారం. రండి రై, ఈ డబ్బులు పోంచుకో, జైల్లో ఎందుకని పడగొట్టే. మండూకం లేడీ జన్ చెప్పుతేడా తెలియ
మాత్రం మీ సౌమలవదులే ఆడది హద్దులు మీరిన హాని ఇప్పుడు తెలవదులే చొక్కా నిక్కరు తొడిగిన మాత్రం మీ సౌమలవదులే ఆడది హద్దులు మీరిన హాని ఇప్పుడు తెలవదులే అయ్యయ్యో సీతమ్మ సావిత్రి పుట్టినట్టి గొప్ప దేశం ఇది పోటీలకు పంపారు సూపర్ సంథింగ్ యునిక్
మన దేశస్తులు చేతగాకపోయినా మీ కళా నైపుణ్యం విదేశస్తులు గుర్తించి మీకు ఫస్ట్ ప్రైజ్ ఇచ్చుంటారు. లేదండి, కన్సలేషన్ ప్రైజ్ కూడా ఇవ్వలేదండి. అలాగా అయితే వాళ్ళు కూర్చోండి. కాదండి, మనకంటే గొప్పవాళ్ళు ఈ లోకంలో చాలా మంది ఉన్నారు. నాకు తెలియని గొప్పవాడు ఎవడండి ఈ లోకంలో, అందులోనూ చిత్రలేఖనంలో. అలాగా అయితే తమకు ఎవరెవరు తెలుసండి? మేడం దడిగా తెలుసుంటుంది మ్యామ్. ఆఫ్ కోర్స్, ఆవిడ పెయింటింగ్స్ అంటే నాకు పంచిపెడనాలు, కానీ ఇంత స్వీట్ గా ఉండవు. అలాగా అయితే ప్రపంచ విఖ్యాత చిత్రకారుడు కల్లోభం గారు తెలుసా అండి? తెలియకే అతనంతా ఓల్డ్ టెక్నిక్, ఈ కాలం వాళ్ళకి అంత గెట్టవు. అయినా మీ పెయింటింగ్స్ కు వాళ్ళకి ఎక్కడ పోలికండి? వాళ్ళు కొంచెం రంగులు వేస్తే మీరు మీ రేడర్ ఇంద్రధనస్సు కద్ది బొమ్మలు వేస్తుంటారు. అదేం కాదండి, కొట్టికెళ్ళి కుంచెలు రంగులు కొనుక్కొచ్చేది నేనే. వండర్ఫుల్. నేనేమనుకున్నాను, మీ స్నేహితురాలు చమత్కారులే. కాదండి, పట్టుకరా, మరి మీ వెళ్ళరామా? వెయిట్, ఇంత కళను కనుల పండుగగా చూశాక మీకు శుభవార్త చెప్పకుండా వెళ్ళేస్తావా? ఏమిటండి అది? ఈ పట్టణంలో ఇంతటి కళాకారుని మురుగున పడి ఉండటం పట్టణ ప్రజలకే కాదు వాళ్ళ వయస్థిర మీద నాకు కూడా అవమానం. మీరు ఎస్ అంటే వెంటనే కౌన్సిల్ తీర్మానించి మీకు పౌర సన్మానం ఏర్పాటు చేసి మీ కీర్తి నలుమూలలా చాటుతాను. అక్కర్లేదండి, ఇక్కడే ఏ మూలే క్షేమంగా ఉండనివ్వండి. అంత తేలిక తీసేయకూడదు. చూడండి, మీకంత కళాభిమానం రుజువు కావాలంటే వెంటనే ప్రఖ్యాత కళాకారులు మేడం దడిగా మిస్టర్ కల్లోభం గారులకు సన్మానాలు చేయండి. నలుగురితో పాటు మేము మెచ్చుకుంటాం, వస్తాం. ఎలా ఉన్నాయండి మా చెల్లి వేసిన పెయింటింగ్స్? బొమ్మల కంటే మీ చెల్లి మాటలే దిమ్మదిరేట్టు ఉన్నాయండి. ఏమైంది ఏంటి, సన్మానానికి ఒప్పుకోలేదా? ప్రఖ్యాత కళాకారులు దడిగా కల్లుపంగాలు చేయమన్నారు. దడిగా కల్లుపమా? కొంపదీసి వాళ్లే ప్రఖ్యాత కళాకారులు అని పొగిడేశారే. ఏ కదా కర్మ, వాళ్ళు రోజు ఎగతాళిగా అనుకునే మాటలండి. దడిగా అంటే గాడిద, కల్లుభం అంటే భల్లూకం. వాట్? ఎస్, జస్ట్ ఎ మినిట్. జగదీష్ గారు. జగదీష్ గారు సార్, మన లారీ సరితో సహా పోలీసులకు దొరికిపోయింది సార్. వాట్? యజమాని పేరు చెప్పలేదుగా. లేదు సార్. సరే, ఎవరో కొత్త పెట్ట, చాలా అందంగా ఉంది. మన మామూలు హోటల్లో రూమ్ నెంబర్ 10 లో ఉంచాను. ఓకే ఓకే ఓకే. ఎనీథింగ్ బ్యాడ్? నథింగ్. చూడండి సుధాకర్ గారు, మీ చెల్లి నాతో ఏదో సరదాగా మాట్లాడినా మీరేం కోపడకండి. అలాగే, మళ్ళీ కలుస్తాను. బాబు, చనిపోయిన మా అయ్యగారు ఏమనేవారంటే, దేవుడు వరమిచ్చినా పుప్పు పుప్పు ఉప్పు, ఊదారి వరమివ్వరా, అందుకే ముందు పుప్పు ఉప్పు ఊదారిని పట్టుకోవాలి అనేవారు. నిన్నెలా మర్చిపోతానయ్యా, ఇవాటి నుండి నీవు నాకు పూజారి. చిత్తం, మీరు ఇలాగే కరుణిస్తే పుప్పు ఉప్పు ఊదారినే కాదు తమ పెళ్లికి పుప్పు ఉప్పు ఉప్పు పురోహితులు కూడా అవుతారు. బంగారు బొమ్మలా ఉంది సార్. మీరు ఎక్కడ తీసుకొచ్చావా? అమ్మమ్మమ్మమ్మమ్మ, మన వల్ల పిట్టంటూ పడితే మొదటి ఛాన్స్ తమదే కదండి. వెరీ గుడ్. రమేష్, నా దేవత కంట తడి పెట్టి. నేను దేవతను కాదు రమేష్, నా పాపానికి కన్న తండ్రిని పొట్టును పెట్టుకున్న రాక్షసుని. జరిగిందంతా నాకు తెలిసింది. ఈ స్థితిలో నువ్వు ఎక్కడికి వెళ్ళావు, ఎన్ని బాధలు పడుతున్నావు అని నిజంగా ఎంతో దిగులు పడ్డా. ఎన్నో చోట్ల వెతికించాను, ఎలాగైతేనే నిన్ను కలుసుకోగలిగా. ఇంతకు ఇక్కడికి ఎలా రాగలిగా? నా దురదృష్టం ఊరు నుండి వెళ్ళగొడితే కడుపులో ఉన్న మీ బిడ్డ అదృష్టం మిమ్మల్ని కలిపింది. గుడ్. ఎందరినో అడిగాను మీ గురించి, చివరికి ఒక మహానుభావుడు కనపడి నన్ను ఇక్కడ పెట్టి మీ కబురు చేశాడు. చాలా మంచి పని చేశాను. జరిగిందంత మంచి, రేపే మా ఇంటికి తీసుకెళ్ళి 10 మందిలో నిన్ను నాదానిగా చేసుకుంటా. రమేష్, నాకు పుట్టబోయే బిడ్డని నిన్ను బంగారం తెలిసి ఆనందంలో ముంచుతాను. నువ్వు ఊహించిన సుఖాలతో ఉక్కి దగ్గర చేస్తాను.
రమేష్, రమేష్ ఏమిటి? జగదీష్ బాబుతో ఎవరు వచ్చినా 10 రూపాయలకి తక్కువ లేకుండా ఇస్తారండి అమ్మగారు. జగదీష్ బాబా? అదేనమ్మా, రాత్రి ఇక్కడ ఉండి వెళ్ళారే. ఆయన పేరు రమేష్ కదూ? కాదమ్మా, జగదీష్ బాబు. అలాగా, ఇది మీ జగదీష్ బాబు నాకు కట్టిన ఖరీదన్నమాట. ఇది ఇదేమిటమ్మా? మీ హోటల్ పనివాళ్ళంత తీసుకోండి. నన్ను చంపుకునే హక్కు నాకున్నా, నిన్ను చంపే అధికారం మాత్రం నాకు లేదమ్మా. అమ్మా, నిత్య సుమంగళి వేయిన నీకెందుకమ్మా ఇన్ని పసుపు తాళ్ళు? నాకొక్కటి కట్టిన తాళ్ళు తెంచిన వాడి మీద భక్తితో కాదమ్మా, పుట్టబోయే నా పసికందు పతిత బిడ్డ కాదని లోకానికి చెప్పుకోవడాలి. ఒక్క తాళ్ళు ప్రసాదించు తల్లి. దాహంగా ఉంది, కొంచెం మంచినీళ్ళు ఉంటాయి. దాహం అంటే సోడదాగా చల్లి కొట్టగా. నా దగ్గర డబ్బులు లేవు, మంచినీళ్ళు ఇవ్వయా. అందరికీ మంచినీళ్ళు నా సోడలు ఎవరుకుంటారా? ఇష్టం ఉంటే తోగలేకపో. బాగానే ఉందయ్యా, కొన్నాళ్ళు పోతే మంచినీళ్ళు కూడా అమ్మేటట్టున్నారు. మంచినీళ్ళే కర్మ, ఆడిపోయి చూడ మున్సిపల్ వాళ్ళు మురికి నీళ్ళు అంటున్నారు. ఏదైనా పని ఉంటే చెప్పండి. ఎగనామం పెట్టేవాడిని అయితే చెప్పకుండా వెళ్ళిపోయాడు కదండి. భోంచేసి 3 రోజులు అయింది, డబ్బులు లేకుండా తినడం పొరపాటు అనుకోండి. అందుకే ఏదైనా పని ఉంటే చెప్పండి. పని లేదే, నిన్ను పోలీసు వాడికి వేస్తాను. చిన్నదానికి పని చేస్తానంటుంటే ఇంకా పోలీసులు ఎందుకయ్యా? బాకీ తీరేదాకా పనిలో పెట్టుకో. ఏదో నీళ్లు తోడడానికో పిండి రుబ్బడానికో ఉపయోగించుకో మరి. లోపల పోయి పిండి రుబ్బుపోలే. అగో ఎక్కడికే? ఇంటర్వ్యూకి. నువ్వు గుమస్తా ఉద్యోగానుక, నీ ముఖం ఒకసారి అర్థంలో చూసుకో. గడ్డం నువ్వును, నిన్ను చూస్తే గుమస్తా ఉద్యోగం కాదు కదా. నా ఉద్యోగం కూడా ఎవరు, పైగా ఇప్పుడు వచ్చేదంటి 10 గంటలకైతే. మరి వెళ్ళు ఎల్లవయ్యా. నాయనా కాఫీ ఇస్తాను, వస్తావా? వస్తాను నాయనా. డబ్బులు ఉన్నాయా నాయనా? నీకెందుకురా. కటింగ్ సేవింగ్ సార్? నాకు సేవింగ్ మావాడికి కటింగ్. నాయనా నువ్వు చేయించుకో నాయనా. ఏమయ్యా ఇటీవల మరీ చిక్కిపోయా? నేను చిక్కిపోవటం ఏంటండి, నా దేశమే చిక్కిపోయింది. ధరలు ఆకాశానికి అంటుతున్నాయి, నా బోటు పేదవాళ్ళ పేగులు డొక్కలు కంటుకుంటున్నాయి. ఎంతమంది ఆకలితో చేస్తే మీకేమయ్యా? అన్నం లేకపోతే నీరసం రావచ్చు, కండలు గరగచ్చు, ఎముకలు బయటికి రావచ్చు, కానీ వెంట్రుకలు మనవడం మానవే. నీ వ్యాపారానికి ఏం డాకాలేదు? అది పోయిందండి. హిప్పీలని కొంతమంది, దేవుడి పేరుతో కొంతమంది, పురుడు చావుల పేరుతో కొంతమంది జుట్టు పెంచుతున్నారు. ఇక మిగిలిన వారెంత, మాకు వచ్చేదెంత? అబ్బా చాలా దూరం ఆలోచించావే, నువ్వు రాజకీయాలు ఉండవలసిన మనిషివి. నా అంతరాత్మ ఒప్పుకోవట్లేదండి. మళ్ళీ ఆలోచించుడు, అదే ఒప్పుకుంటుంది. సరే నేను టీ తాగిస్తాను, మావాడి సంగతి చూడు. సరే సార్. రే నాయన బుద్ధిగా చేయించుకో నాయనా. అలాగే నాయన. మీ నాయనేడు బాబు ఇంకా రాలేదు. మా నాయన ఎవరు నాయన? అదే ఇందాక సేవ చేయించుకున్న మీ నాయన. ఆయన మా నాయన ఎందుకు అవుతాడు నాయన? బజార్లో కనిపించి కటింగ్ చేస్తాను వస్తావంటే వచ్చాను. ఇందాక నాయనాకి ఏనా అన్నావు కదరా? నేను అందరినీ నాయన అంటాను నాయన. శివరాత్రికి నాయన దొంగ నాయన కబుల్ చెప్పి మోసం చేశాడు. ఆ యదవ నాయన ఎక్కడికి పోతాడో చూస్తాను, కనిపిస్తే కత్తివాడి పేవులు సేవ చేసేస్తాను. అదాదు గడ్డం గీచుకున్నాను ఫ్రెష్ గా. మంచి పని చేశావు, వెళ్ళి అలకలుంచు వెనక. చూడవయ్యా క్యూ.
బాబోయ్, నాలుగు ఉద్యోగాల కోసం ఇంత పొడు క్యూవా? వెళ్ళి అలకు నుంచి. సార్, మీరు ఎంతవరకు చదివారు? బిఏ. నాకంటే ఎక్కువే. మీరు బిఎస్సీ? ఎంఏ. బిఈ? బిఈ. మీరు బిఏ బిఏలు అవునా? అవును. వెళ్ళి వెనక్కి నుంచోండి. అక్కర్లేదులేండి, చిన్న గుమాస్తా పోస్టుకి గ్రాడ్యుయేట్లు పోస్ట్ గ్రాడ్యుయేట్లు నిలబడితే అఫ్టాల్ ఎంఏ బిఏ అంటే మెట్రికులేషన్ అపియర్డ్ బట్ ఫెయిల్డ్. నా మొహం చూసేది ఎవరు? వస్తా. ఎముడు పట్టుకోండి, పట్టుకోండి, పట్టుకోండి. చెప్పండి, చెప్పండి. నాతో చేయగలిపి మిత్రమాను, బస్తీలో ఎలా బ్రతకాలో చెప్తాను. అలాగండి. అలాగే మిత్రమా. రమ్మ మిత్రరత్నమా. మిత్రమా, ఇదే మున్సిపల్ ఆఫీస్. ఓహో, ఎలా ఉంటుందో చూద్దాం పద. చూడలేం. ఏ? అక్కడ ప్రజాక్షేమం కోసం చిన్న సైజు యుద్ధాలు జరుగుతుంటాయి. ఏం పర్వాలేదు, చూద్దాం పద. ఏనాయనా, మామూలు ఇవ్వండి వెళ్ళనే కదా. తప్పుడు తప్పుడు చర్మీ వస్తున్నారు. ఏవయ్యా, ఎవరు పెడుతున్నారని చైర్మన్ గారు అలా ఉంగుంగి దండాలు అందుకుంటున్నాడు? పది మందిలో ఒక్కడైనా పెట్టకపోతాడని పాటలు పడుతున్నాడు రా. దండాలు పిచ్చోడు. దండ ఉండు, నువ్వు ఇక్కడే ఉండు, దండ తెస్తా. నమస్కారం అండి, నమస్కారం అండి. నమస్కారం. చైర్మన్ కోటేరు సముద్రుడు గారికి జై. మరి పట్లసిందండి, ఎవరేట అబ్బాయి నువ్వు? తమ భక్తులు అండి. మీ ధర్మ పరిపాలన ఎలా ఉంటుందో చూడడానికి వచ్చాం. మరి చెప్పమేటి, ఇదిగో వాచ్మెన్ అబ్బాయి, ఆయా ఏళ్ళ పైకి పంపించి మన సంగతి చూపించు. సిద్ధం. ఏంటి ఇదిగో అబ్బాయిలు, మీరు ఎప్పుడు చూడాలన్నా కోటేరు సముద్రుడు. కోటేరు ఎందుకు? సముద్రుడు అవ్వండి, అంతే, ఇంకేమీ లేదు. ఏంటి పంపించు. మిత్రమా, ఈ చైర్మన్ ఎవరు భలే గమ్మత్తుగా ఉన్నాడే. విగ్రహము హోదాయే గాని మనిషిలో సరుకు లేదు. బాగా డబ్బుంది కానీ చదువు లేదు. వట్టి వేలు ముద్రే. ముసలాడికి ఒక చిన్న వీక్నెస్ కూడా ఉంది. ఏమిటంటే, నమస్కారాలన్న పూలమాలన్న పడి చస్తాడు. అందుకే పూలమాలే తప్పించారు. కౌన్సిలర్ అబ్బాయిలా, ఏంటి అవసరమైన మీటింగ్ అన్నారా? ఏంటి జగదీశం అబ్బాయ, చాలా పనులుండే పిలిచానండి. నువ్వు పిలిచావా? నేనా? నువ్వు ఆ చైర్మన్? తమరేనండి. అలా అన్నావు, బాగుంది. వైస్ చైర్మన్ మరేదంటే ఎలా ఉండాలి. రమేష్ బాబు. ఎవరు మిత్రమా? ఆయనే. ఆయన రమేష్ బాబు గారు కాదే, జగదీష్ బాబు గారని ఈ మున్సిపాలిటీకి వైస్ చైర్మన్. అరే అచ్చమ్మ, రమేష్ బాబులా ఉన్నాడే. ఏంటి మన జెండా? ఎజెండాలో మొదటి అంశం కాంట్రాక్టర్లను నియమించడం. ఒకటి గాంధీ రోడ్డు, రెండు పాత చేపల బజారు, మూడు స్కూల్స్కు పలక పుస్తకాలు ఆట వస్తువుల సప్లై. వస్తున్నా వస్తున్నా అయ్యా చైర్మన్ గారు. ఈసారి మన సూర్యనారాయణమూర్తి గారి పేర రోడ్డు కాంట్రాక్టు టెండర్ ఇప్పించాలని మనవి. చేపల బజారు ఏడు కొండలకే ఇప్పించాలి చైర్మన్ గారు. ఆ బడి పిల్లల పలకా పుస్తకాల సప్లై పురాణం వారి స్టోర్స్కే ఇప్పించాలండి అయ్యా. ఈ ఏడాదైనా అవకాశం అనాథ శరణాలయం నడుపుతున్న అన్నపూర్ణ స్టోర్స్కే ఇప్పించండి. లేదన్న స్వీమి గారు, పదేళ్ల నుండి సప్లై చేస్తున్న వారిని కాదంటాం బాగుండదు. పైగా వారి వల్ల ఎప్పుడు ఎక్కడా ఏ విధమైన ఇబ్బంది కలగలేదు. అది కాదు వైస్ చైర్మన్ అబ్బాయా, అనసూయమ్మ చెప్పింది అందంగానే ఉందే. మీరు తెలియదు. తెలీదా? తెలీదంతా వేటి. సరే
ఆ పైగా పురాణ వారి పుస్తకాలు స్టోర్స్ పురాతనమైనది, ఎంతో ప్రసిద్ధమైందండి అయ్యా. అంతేకాకుండా మీ బావమరిది గారు. అదిగో ఆ మాట ఏదో విశ్వనాథ్ గారు. ఏ నిజం కాదంటారా? ఏడు కొండలు అప్పల స్వామి తమ్ముడు కాదా? సూర్యనారాయణమూర్తి పానకాల గారి మామగారు కాదా? ఏదో సామెత చెప్పినట్లు ప్రజల సొమ్మును మీలో మీరే పంచుకుంటున్నారు, దోపిడి దొంగల్లా దోచుకుంటున్నారు. ఆ పోషణ వాళ్ళు ఇలా కుక్కల్లా అరుస్తూనే ఉంటారు. కాట్ల కుక్కల్లా ఇంగ్లీ విస్తరాకులు చించేది మీరు, మీ పార్టీ వాళ్ళు. మిత్రమా, ఇదే మా మున్సిపాలిటీ వారి పవిత్ర గంగా నది. ఇటు చూడు అబ్బా, ఏమిటి ఇంత లావుపాటి దోమలు? అమ్మమ్మ, అవి దోమలు కావు మిత్రమా, మా మున్సిపాలిటీ సభ్యులు. ఊపిరాడకుండా అరవడము, అందినంత వరకు మనుషుల్ని ఎదురు తాగడమో చెయ్యకపోతే వాటి సభ్యత్వం పోతుందని పాపం నిరంతరం ప్రజాసేవ చేస్తూనే ఉంటాయి. గుయ్యా 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 అని. అదే నా రాజభవనం చూశావా, కోట బురుదులతో ఎంత కలకల్లాడిపోతుందో. మిత్రమా జాగ్రత్త, వంగిరా వంగిరా, లేకపోతే తల తప్పక్కంటుంది. బాబు, ఆ కుదురు కాస్త ఇచ్చావంటే దాన్ని అమ్మేసి లాల్గాడి బాకీ కొత్తగా తిట్టుకుంటారు, లేకపోతే అందుకనే నీ జుట్టు చాదుకోమంటారు. తిరుగు బ్రహ్మయ్య, ఇది కేవలం జుట్టు కాదు, అందరిలాగా పుట్టి అమ్మ ఒడిలో నిద్రపోయే అదృష్టం నోచుకోకపోయినా కనీసం అమ్మను చూడాలని బిడ్డ పెంచుకునే ఆశలు మాత్రం. బ్రహ్మయ్య, అమ్మ కనిపించే వరకు ఈ జుట్టు తీయనని దేవుడి ముందు ప్రమాణం చేశాను. దరిద్రం చేయరాని పని చేయబోయాను. దీని వెనుక ఇంతటి బాధ దాగి ఉందని నాకు తెలియదు మిత్రమా, నన్ను క్షమించు, నన్ను క్షమించు మిత్రమా. నిలచి ఆలు నేర్చుకుని. మాస్టర్ సైలెన్స్. నేను బ్రహ్మాని మాస్టర్. విష్ణుమూర్తి అయినా మాట్లాడక విను. మాస్టర్ కౌశల్ గారు వచ్చారు. అప్పుస్వామి గారా, నమస్కారం. నమస్కారం. ఎవరయ్యాను? మా కౌన్సిలర్ గారు అనుకుని బంగారం లాంటి నమస్కారం ఒకటి ఖర్చు పెట్టుకున్నాను. కావాలంటే తిరిగి అలాంటి పాతి నమస్కారాలు పెడతాను, కానీ ముందు గేదెలు బయటకు తోలి పిల్లలు లోపల తీసుకెళ్ళండి. ఇంకా నయం ఆ సూర్యుని దించి నేను అక్కడ పెట్టమన్నావు కాదు. తలుచుకుంటే మీరు ఆ పని కూడా చేయగలరు. ఉపాధ్యాయులంటే ఎంత గొప్పవారు మీరు చదివిన పద్యంలోనే తెలుస్తుంది. అవును బాబు, ఉపాధ్యాయుడు దేశానికి వెలుగులాంటి వాడని. పైనుండి క్రింది దాకా ప్రతివారు ఉపన్యాసాలు ఇస్తూనే ఉన్నారు, కానీ మాకు జీతాలు ఇచ్చే దిక్కు లేక, మా మొరాలకించే మనుషులు లేక, ఇలా సమితి ప్రెసిడెంట్ల చేతుల్లో, కౌన్సిలర్ల చేతుల్లో ప్రాణాలు అరిచేత్తు పట్టుకుని పస్తులు పడుతున్నాం. మా బాధలు మీకేం తెలుసు? తెలియదు కదా మాస్టర్. మీరెంత భయపడితే వాళ్ళంత భయపెడతారు. భయపడో భంగపడో బ్రతకాలిగా బాబు, లేకపోతే పెళ్ళాం బిడ్డలకి సంబంధం లేకుండా ఏ మారుమూలకు విసిరి పారేస్తారు. మమ్మల్ని ఇలా బ్రతకనివ్వండి. అదేం కదండి, గేదెల లోపల పిల్లలు బయట ఉండటానికి వీల్లేదు. ఇదిగో పిల్లలు, ఈ స్కూల్ మంది, చదువుకునేది మీరు, లోపల పదండి. ఉద్ర నా మాట వినండి, ఆగండి. ఏ పంతలో ఎవడు నా గేదెలు వెళ్ళగొట్టాడు మొగాడు? నేనేనండి, నా మిత్రుడు చలమయ్య, కొత్తగా వచ్చేళ్ళండి. అందుకే మన సంగతి తెలియనట్టుంది. ఏరా, నీకెన్ని గుండెలు రా నా గేదెలు బయట తోలడానికి. గేదెల్ని కట్టడానికి నీకెన్ని గుండెలు? అంతకంటే ఎక్కువే ఉన్నాయర్రా. ఏమన్నా అరవకు, పశువులకు పసిబిడ్డలకు తేడా లేకుండా చూస్తున్నా. దేశానికి దీపాలు లాంటి ఆ బిడ్డలకు చదువు లేకుండా చేస్తున్నా. పశువుల పేడ పంచకుల మధ్య కూర్చోబెట్టి వాళ్ళ జీవితాలను ఆర్పేయడానికి కారణమవుతున్నా. ఏమిటి? అవును, రేపు ఆ పసిబిడ్డలకు ఏ కలరాయో మసూచకం వస్తే
వాళ్ళ గతి ఏమవుతుందో ఆలోచించావా? అదంతా నీకు అనవసరం. నా వార్డులో స్కూల్ నా ఇష్టం చాలు చేసుకుంటాను. వార్డ్ అంటే నువ్వు కాదు, ఇదిగో ఈ ప్రజలు. వాళ్ళనాలా మాట ఏమండి, మీ పిల్లలు చదువుకోవడం మీకు ఇష్టం లేదా? ఇష్టం లేకపోతే ఎందుకు పంపిస్తాం బాబు? లేకపోతే అడిగేవాళ్ళు లేక అందుకని వాటి అడిగిస్తావా? అవసరం వస్తే మేము అడుగుతాం బాబు. అంత మొగడు అయ్యావట్రా కోటిగా? ఇంకా కాలేదు బాబు, మేము మనుషులమేనని మాకు గుర్తొస్తే మాతో పాటే వాడు అవుతాడు మొగాడు. అంటే మీరంతా కలిసే చేశారన్నమాట. చేసింది మాత్రం ఈ కొత్త పిచ్చోడండి పాపం, ఇక మీద చెడకుండా చూసుకోవాల్సింది మేము. ఏమిటే? ఏమీ లేదు, నిన్ను పొమ్మంటున్నారు. వెళ్తాను రా. ఒరే ఈ అప్పల సాగు అంటే ఏంటో తెలిసేలా చేస్తాను రా. పాపా మాస్టర్, లోపలికి వెళ్ళి పిల్లలకు పాఠాలు చెప్పండి. చెప్తాను బాబు. మా బ్రతుకులు మారకపోయినా కాలం ఏదో మారుతున్నట్టే ఉంది. తమరు అదిష్టమమ్మ గారు. ఈ ఈతకొమ్మ ఇంకా గుర్తుందన్నమాట. ఏమిటిది? కళారాధన. ఈ చిత్రాన్ని అంతర్జాతీయ చిత్రలేఖన పోటీకి పంపబోతున్నాను. ఏది? అయినా దీని విలువ మీకేం తెలుస్తుంది? ఇలా జీవితానికి దూరంగా నిలబడి గలగల పారుతున్న సెలయేటి నడకల్ని, ఆ నీటి పొంగులో జలక్రీడలాడుతున్న యువతీ యువకుల్ని, అస్తమిస్తున్న సూర్యుని అసహాయతను, క్షణక్షణానికి మారుతున్న మేఘాల తీరును చిత్రించడమేనా మీ కళారాధన? మీ కళారాధనలో ఏమి సాధించాలని మీరు వేసే చిత్రాల ద్వారా 10 మందికి ఏమి నేర్పుదామని వేస్తున్నారు? మరి ఎలాంటి చిత్రాలు ప్రజలకు ఉపయోగపడతాయో, ఏ చిత్రాలు వేస్తే మీ దృష్టిలో కళాఖండాలు అనిపిస్తాయో చెప్పగలరా? ప్రజల ద్వారా విన్నది, పుస్తకాలు పత్రికల ద్వారా చదివింది చెప్పగలరా? చెప్పండి చూద్దాం. ప్రపంచ ప్రఖ్యాత చిత్రకారుడు టిషియన్ 1511లో వేసిన చిత్రవధ అనే చిత్రం ఆనాటి మతదురంకారులైన ప్రభుల యొక్క దౌర్జన్యాన్ని, హింసాయుత పెత్తనాన్ని కళ్ళకట్టినట్టు చూపించింది. ఆ ప్రజల్లో కనువిప్పును, మానసిక విప్లవాన్ని రేకెత్తించింది. చివరకు ప్రభుత్వ విధానాన్నే మార్చగలిగింది. మన దేశంలో కూడా జమినీరాయ్ చౌదరి వేసిన బెచ్చగాళ్ళు కష్టజీవులు, ఎంఎస్ హుస్సేన్ వేసిన మన దేశం, కమలాదేవ్ చిత్రించిన ఆకలి, సుధేందర్రాయ్ వేసిన పేదరికం లాంటి చిత్రాలు ప్రజల హృదయాలను కదిలించే, మానసిక ఆలోచనలకు దోహదం చేసే. అంటే మీ దృష్టిలో ప్రఖ్యాత చిత్రకారులు మైకేలాంజెలో, రెంబ్రాండ్, పాల్ రూబెన్స్, మన రవివర్మ వీళ్ళంతా చిత్రకారులే కాదంటారా? వాళ్ళు వేసినవి చిత్రాలే కావంటారా? అని కాదు, వాళ్ల కళారాధనలో మరుపురాని మధుర చిత్రాలు చిత్రించారు, చరిత్ర పటంలో మరుపురాని మహనీయులుగా మిగిలిపోయారు. కాని వాళ్ల చిత్రాలు ఏ మహారాజుల మణిమందిరాల్లోనూ, డబ్బున్న వారి మేడల్లోనూ, శృంగార పురుషుల పడగదుల్లోనూ అలంకరించుకుని ఆనందించడానికి తప్ప దేశ సమైక్యతకు కానీ, సామాజిక విప్లవానికి కానీ, మానవ జీవితాన్ని మార్చడానికి కానీ ఉపయోగపడలేదు. కనుక మీరు ఇకనైనా కనిపించే జీవితాల్ని, ప్రజలకు పనికొచ్చే నిజాల్ని చిత్రించండి. కళ కళ కోసం కాదు, ప్రజల కోసం రుజువు చేసుకోండి. దేశం ఎలా ఉందో తెలుసుకోవడానికి ఇష్టం లేని వాళ్ళకి తెలిసేటట్టు చేయండి. మీ చిత్రాల ద్వారా మీ కీర్తి ప్రతిష్ఠలాశించేదానికంటే ప్రజలకు ఒక పిలుపులా, మేల్కొలుపులా ఉపయోగపడేటట్టు చేయగలిగితే మీ జీవితానికి ఒక అర్థం, మీ కళారాధనకు ఒక పరమార్థం ఉంటుంది. పల్లెటూరు బయటలా కనిపించిన ప్రపంచాన్నే చదివినట్టున్నాడు. ఒంటరిగా విడిచిపెట్టి వెళ్ళిపోయారే. అన్నయ్య ఇప్పటికైనా చెప్పమ్మా, ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ ఉండే నీ బ్రతుకును కన్నీటి పాలు చేసిన ఆ దుర్మార్గుడు ఎవడు? ఎవడు చెప్పమ్మా, నాకు కూడా ఎందుకు దాస్తాను? చెప్పినంత మాత్రాన నాకు జరిగిన అన్యాయం న్యాయంగా మారదు కనుక. తప్పకుండా మారుతుంది. నీ బ్రతుకు మారాదు తొడగడానికి ఈ అన్నయ్య ప్రాణాలు నీళ్లుగా పోస్తాడమ్మా. చెప్పు తల్లి. నీ ప్రయత్నాల వల్ల ఆ పాపిష్టి వాడెవడో లోకానికి చెప్పగలవే గాని అతన్ని బాబుకు తండ్రిగా తేలేవల్లయ్యా. రామ్మా, ప్రాణాలు తీసుకోవడానికి సిద్ధపడ్డ నువ్వు కనీసం ఆ దుర్మార్గుడి పేరు చెప్పకపోవడం చాలా ఆశ్చర్యంగా ఉంది.
అది అనాదిగా వస్తున్న ఆడవాళ్ళ కర్మన్నయ్యా. అందుకే నే బ్రతికి నా బిడ్డ భవిష్యత్తు చంపుకునే కన్నా నే చచ్చి నా బిడ్డను బ్రతికివ్వాలనుకున్నాను. రాధా, నువ్వు చచ్చి ఆ నిందలను బ్రతికించే కంటే నువ్వు బ్రతికి ఆ నిందలను చంపడం మంచిదమ్మా. తల్లి లేని బిడ్డ తన తల్లి కోసం పడే తపనే ఉంటూ ఏళ్ల తరబడి అనుభవిస్తున్న నాకు తెలుసు. అలాంటి గతి నీ బిడ్డ రానివ్వకూడదమ్మా. ఇంక ఇలాంటి పని ఎప్పుడు చేయను. నాకు ప్రమాణం చేయి. అలాగే చేస్తానన్నయ్య. ఆనాడు ప్రమాణం చేసి పతితగా మారాను, ఈనాడు ప్రమాణం చేసి కాకిలా కలకాలం బ్రతుకుతాను. వెళ్ళమ్మా, బాబు పాలి వెళ్ళి. త్రాగవలసిన వయసులో రక్తాన్ని త్రాగలేక అల్లాడుతున్నాడన్నయ్యా. అంటే కడుపున పుట్టిన బిడ్డకు పాలైనా ఇవ్వలేదు కోటి దరిద్రురాలన్నయ్యా. అర్థమైందమ్మా, అర్థమైంది. స్వామి, అమ్మ కనిపించే వరకు ఈ జుట్టు ఇవ్వనని మొక్కున్నా, కానీ ఏం చేయను. ఒక పసిబిడ్డ ప్రాణాలు నిలబెట్టడం కోసం ఈ జుట్టు మీ పాల డబ్బాలు తీసుకెళ్తా. నా తప్పైతే నన్ను క్షమించు. అదృష్టం నీది కదమ్మా, నీలాంటి చెల్లెలు దొరకడం మాది అదృష్టం. అవునమ్మా, అది నిజమే. నువ్వు కాలు పెట్టే వేళ విశేషం ఏమిటో, ఇన్నాళ్ళు మాకు దొరికిన ఉద్యోగం ఈ రోజు దొరికింది. ఉద్యోగమా? అవునరా, పరంజ్యోతి పెట్రోల్ బంక్ లో. ఓ, మీరా ఈతకొమ్మ గారు? ఏమిటి అలా చూస్తున్నారు? మీరు చాలా మారిపోయారు. అదే లేదండి. ఎన్ని లీటర్లు? 10 లీటర్లు. పెట్రోల్ కావాలండి. చెప్పాం. కారు గాలి కొట్టాలండి. అక్కర్లేదండి. కారు ఇంజిన్ వేడిక్కిందేమో, నీళ్లు పోయమంటారా? ఇది కొత్త కారు. ఇదిగో దళాలు. ఇదిగోండి నా అడ్రస్. సాయంత్రం మా ఇంటికి రావడానికి వీలవుతుందా? తప్పకుండా. మర్చిపోకండి, నీకోసం ఎదురు చూస్తుంటాను. ఓకే. హలో. రండి, మీకోసం చూస్తున్నాను. పెయింటింగ్స్ ఎలా ఉన్నాయి? బాగున్నాయి. రండి. చెల్లెమా, సినిమాకి వెళ్ళడానికి జగదీష్ గారు మీకు టికెట్ తెప్పించారు. నేను తమ్మని చెప్పలేదే. రండి. It's all right. Take it easy, man. Beauty. Mari, teenkem peru pettaru? Maamulu manishi. Kaadu. Manasunna manishi. Nannu manishiga marchina manishi. Ante? Aanadu. Kala, kala kosam kaadu. Prajala kosam ane satyanni cheppi naa kannu tirpincharu. Anduke mee sishuralnai. మీ చిత్రాన్ని తీసుకుని మిమ్మల్ని గురువుగా ఈ గుళ్ళో నిలుపుకొని ఆరాధిస్తున్నాను.
రండి. నిరీక్షణ, అర్థం లేని నిరీక్షణ అర్థించినా ప్రార్థించినా అర్థం లేనిదే అవుతుంది. ఆత్మబలం ఉన్న చోట నిరీక్షణ ఏనాటికి వ్యర్థం కాదు. ఆత్మబలం ఉన్న అంతస్తులు తేడా ఉన్నప్పుడు అర్థం ఉన్నా వ్యర్థమే అవుతుంది. అంతస్తులు మనుషులకే గాని మనస్సులు కడ్డురా. అందుకని మనసులు పడినంత తొందర మనుషులు పడితే సమాజం సహించదు. సమాజంతో నాకు సంబంధం లేదు. కానీ నాకుంది. దేవత చెయ్యందించింది కదా అని దేవలోకానికి పెడితే మనిషి దేవుడు కాలేడు, ఆ లోకంలో బ్రతకను లేడు. నీకు అభయం అక్కర్లేదు. అవసరం అనుకుంటే నేనే మీ లోకానికి దిగి వస్తాను. నన్ను మీ ఎత్తుకు పెంచడం వద్దు, మీరు నా కొరకు దిగి రానివద్దు. ఎక్కడ వాళ్ళం అక్కడే ఉండటం ఇద్దరికి మంచిది. అంటే నా మనసును అనుమానిస్తున్నారా? కాదు, వయసును అనుమానిస్తున్నాను. ఇది వయసు చేసే తొందర కాదు, మనసు తీసుకున్న తుది నిర్ణయం అరమరకు లేని సమర్పణం అని తెలిసినప్పుడే నన్ను స్వీకరిద్దరు గాని. వస్తున్నా వస్తున్నా. హలో హలో. ఏనే పాఠకాలని ప్రపరేట్ని ఏమిటి సంగతి? చెలవయ్య గారు ఉన్నారా? ఏమిటోటి మా పనివాడు చెలవడికి ఫోనా? హాయ్ కస్తూరి. నిన్ను చూస్తుంటే నన్ను నేనే కాదు ఈ ప్రపంచానే మర్చిపోతున్నాను. అప్పుడు కానీ ప్రపంచం నిన్ను పిచ్చాసుపత్రిలో చేర్చదు. అవును, నువ్వే నా పిచ్చాసుపత్రి. నీ హృదయమే నా మనసు, నీ గుండె నీ గుండె. ఉండు 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 ఉండు. తొందరపడి నా గుండెల మీద పడుకున్నావంటే మా నాన్న చూస్తే గుణపాలు లేవు గుణపాలు, వాడితో పొడిచి నిన్ను పచ్చడి చేసేస్తాడు. అప్పుడు నేను గుండెల్లో గుణపాలు మావారు అంటూ కేడుస్తూ పాడాల్సిందే. చదవరిక పెద్ద పాట చూడు అపర సుశీల. సరే రాత్రి నేను కళ్ళకొచ్చానా? చెప్ప చెప్పకుండా వచ్చా. నేను నిన్ను చూడటానికి రాలేదు, చలం ఎక్కువ ప్రేమ లేక ఇవ్వడానికి వచ్చా. అన్యాయం అక్రమం. నా ప్రేయసి నా మిత్రుడికి ప్రేమ లేఖ వ్రాయడమా? నో నో, ఇది కేవలం ప్రాణమిత్రుల మధ్య విభేదాన్ని కల్పించడానికి పనిన రాజకీయపు కుట్ర. నీవు అగ్రరాజు కుటుంబకి చెందినదానివా? చి కల్పన, ఈ ప్రేమ లేఖను చలమి గారికి ఇమ్మంది. అమ్మయ్యా బ్రతికించు. సరే నాకెప్పుడు ప్రేమ లేఖ? వాళ్ళకంటే మనసులు కలవలేదు అందుకే ఉత్తరాలు. మనకెందుకు చెప్పు. అవునవును, మనకు మనసులు కలిసే కదూ. సరే మనుషులు కలిసేదెప్పుడు? మా నాన్న ఒప్పుకొని ముహూర్తం పెట్టినప్పుడు. అదెప్పుడు? మా నాన్నను ఒప్పించినప్పుడు. సరే అయితే వస్తాను, సరాసరి వంటింట్లోకి వచ్చి మీ నాన్నతో వరుస కలిపి నీ సరసన కూర్చుంటాను. ఆ తర్వాత మీ నాన్నను ఒప్పించి పెళ్లి చేసుకుంటాను. ఎందుకైనా మంచిది, మంచి రోజు చూసిరా. అలాగే ప్రేయసి, తిథి వారం నక్షత్రం అన్ని చూసుకుని వస్తా. ఎందుకైనా మంచిది, ఒళ్ళు కూడా చూసుకుని వస్తానులే. ఇదిగోండి. ఏమిటిది? విప్పి చదువుకోండి, నీకే తెలుస్తుంది. సారీ తలపే తరంగాలు రీ కుల
మమతల తోటలలోన తొలి వల్లపుల పువ్వులు పూచే నయనాలు కలిసి తొలిసారి హృదయాలు కొరిగి మలిసారి తలపే తరంగాలూరి పులకే చెన్నేలు ప్రతిసారి బ్రతుకంతా మీతో గడపాలనుకున్న నన్ను ఏ పేదరికం దూరం చేయలేదు. రండి, మీతోనే వస్తాను. చూస్తున్నారు మా రాధ. రాధా, కల్పన అని చెప్పానే బీరే. నమస్కారం. అయితే ఈవిడ మీ చెల్లెమ్మ? చెల్లెమ్మ? మీకెవరు తోబుట్టు లేదన్నారే? తోడబట్టుకుపోయినా తోడుగా నిందలో నిష్ఠూరాల్లో పాలు పంచుకుంటున్న నా చెల్లెలు. మరి మీ వారు బ్రతికే ఉన్నారు? అది కాదండి నేను అడిగింది. మీరు అడిగింది ఏదైనా నేను చెప్పగలిగింది మాత్రం ఇదే. నేనేమైనా అడగరాని ప్రశ్న అడిగానంటారా? ప్రశ్న అడగరానిది కాకపోయినా జవాబు మాత్రం చెప్పలేను. అంటే? ఆడుకునే వయసులోనే ఆటబొమ్మగా మారిన భాగ్యురాలు. అంతకంటే తను చెప్పింది లేదు, నేను చెప్పగలిగింది లేదు.
ఆ చలమయ్య గాడనుకుని ఎవడో అనామకుని చంపారు. ఏ గొడవ లేకుండా నేనే శవాన్ని జీపులో తీసుకొచ్చి రాబందులకు వేశాను. ఏమైనా సరే వాణ్ణి ప్రాణాలతో ఉంచితే కల్పన నాకు దక్కదు. ఇప్పుడు మాత్రం మించిపోయిందే ఉంది. అయినా ఇంత మాత్రానికి మీరెందుకు? రేపు ఈ పాటికి వాడి శవమే కాదు, ఊడిది కూడా మిగలకుండా చేసేస్తాను. చెప్పడం కాదు, చెయ్యటమే కానీ అప్పల సాగు చెప్పడం అలవాట్లేదు. మరి ఇదివరకు చేసినవన్నీ దెబ్బతో ఆ చలవయ్య గారు నల్లి మాడేడు మాట వస్తాడు రా. అవును గారు, మిత్రమా లాభం లేదు, బయట గుళ్ళం పెట్టుంటారు. ప్రాణాలతో బయటపడ్డా, తినడానికి తిండి లేక తలదాచుకోవడానికి చోటు లేక అల్లాడిపోతున్నా. మీ ఇళ్ళు నిజంగా ప్రమాదవశాత్తు కాలిపోలేదని, మీరే కావాలని కాల్చుకుని ప్రభుత్వ సాయం కోరుతున్నారని మాకు రిపోర్ట్స్ అంది. మీరా మాటలు నమ్ముతున్నారా? నవమాసాలు మోసి కని పెంచి పెద్ద చేసిన తన బిడ్డ తన కళ్ళెదుటే మంటల్లో చిక్కుకుని కాలిపోతుంటే గుండెలు పగిలేలా ఏడ్చిన ఈ తల్లి మీరిచ్చే డబ్బు కోసం ఆశపడిందంటారా? ఇటు చూడండి కలెక్టర్ గారు, పెళ్లిగాడి పసుపట్లైనా మాయకముంది, కాలి పారాయణైనా ఆరకముంది, మంటల్లో మాడిపోయిన తన భర్తను తలుచుకుని అల్లాడిపోయే ఈ అభాగ్యురాలు మీరిచ్చే సహాయం కోసమే ఆశపడిందంటారా? ఇటు చూడండి, తన బిడ్డ నూరేళ్ల పసుపు కుంకుమ మూన్నాళ్ళకే రాలిపోయిందనే గుండెలు బరివెక్కిన ఈ ముసల దంపతులు మీరిచ్చే డబ్బు కోసం ఆశపడ్డారంటారా? చెప్పండి, మీరిచ్చే 100 రూపాయలతోనూ నూనె చీరలతోనూ వీళ్ల కష్టాలు తీరిపోతాయని వీళ్ల కొంపలన్నీ తగలబెట్టుకున్నారంటారా? ఆవేశపడకండి. ఆవేశం కాదు ఆవేదన. అది నాకు అర్థమైంది. చనిపోయిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి 200 రూపాయలు చొప్పున, గాయపడిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి 100 రూపాయలు చొప్పున తక్షణం సహాయం అందజేస్తున్నాను. పోతే ఇక ముందు అగ్నిబాధలు తట్టుకోవడానికి మీ అందరకు శాశ్వతంగా గట్టి ఇళ్లు కట్టించడానికి ప్రభుత్వాన్ని ఒప్పిస్తాను. మేమంతా శ్రమదానం చేస్తాం. అవును, మేము శ్రమదానం చేస్తాం. ఈ శ్రామికులకు నేను 10,000 చందా ఇస్తున్నాను. ఇది ప్రభుత్వం మీ కట్టబోయే కాలనీ ప్లాన్. మీరు కోరినట్లుగా ఇక్కడ హాస్పిటల్, ఇక్కడ స్కూల్, చాలా బాగుందండి. కానీ ఇందులో సగం ఖర్చు మీరే భరించాల్సి ఉంటుంది. అలాగే అండి, మేమంతా శ్రమ పడతాం. మరికొంతమంది దగ్గర ఆర్థిక సహాయం పొంది తొందరలోనే పని పూర్తి చేస్తాం. ఇదిగో అమ్మాయిలారా, అబ్బాయిలారా, ఈ కాలనీ కర్తానికి కారకుడైన కర్త, కర్మ, క్రియ ఆయన మన శలమయ్య అబ్బాయిని కలెక్టర్ అబ్బాయి గారు పూలమాలతో చమత్కరించారు. సత్కరించారు.
నాపై చూపుతున్న ప్రేమ గౌరవాలకు మీకు జీవితాంతం రుణపడి ఉంటాను. ఈ కాలనీ కట్టడానికి నేను నిమిత్త మాత్రుణ్ణి. మన చైర్మన్ గారు చెప్పినట్టు దీని కర్త ప్రభుత్వం వారు. ఇక కర్మక్రియలు అంటారా, నేను, నా మిత్రుడు బ్రహ్మం, మాతో పాటు శ్రమదానం చేసిన మీరు, ఇకపోతే అంతస్తులు దిగొచ్చి అడగకుండా ఆర్థిక సహాయం చేసి మనలో ఒకరిగా శ్రమించి ప్రోత్సహించిన కుమారి కల్పన గారికి ఇచ్చిన వాగ్దానం ప్రకారం 10,000 రూపాయలు సహాయం చేసిన జగదీష్ బాబు గారికి మనమంతా రుణపడి ఉన్నాం. ఫ్రెండ్స్, ఈ ఆనందంలో మరింత ఆనందాన్ని ఇచ్చే ఒక మాట, ఈ అందమైన కాలనీలో ప్రజల ఆరోగ్యం కొరకు మన మున్సిపాలిటీ తరఫున ఒక వ్యాయామశాల. ఇదిగా వైస్ చైర్మన్ అబ్బాయ, చైర్మన్ నువ్వా నేనా? మీరేనండి. మరి అలా చెప్పు. అవును, తినడానికి తిండే లేని వాళ్ళకి వ్యాయామశాల ఎందుకు? ఆ వినముక్కలు కానీ కొరకు తింటారా ఏంటి? మీకు తెలియదు అనుకోండి. తెలీదే? తెలీదా అంత? నాకు తెలియదు అంటే తెలీదు. సరే, నా మిత్రుడు సుధాకర్ గారి తరఫున ఒక స్విమ్మింగ్ పూల్ కట్టిస్తామని వాగ్దానం చేస్తున్నాను. ఈ శుభ సమయంలో ఒక ముఖ్య ప్రకటన. ప్రమాదవశాత్తు మంటల్లో మరణించిన కౌన్సిలర్ అప్పలస్వామి గారి స్థానానికి వచ్చే నెల 15వ తేదీ బై-ఎలక్షన్ జరగబోతుంది. కనుక ఇదిగా మాకు పనికొచ్చే మంచి అబ్బాయిని చూసి అనుకోండి. అయితే కాలనీ గోడలు మాత్రం ఖరాబ్ చేయడానికి వీల్లేదు, అసలే కొత్తవి. ఈ కూలి విధవలకు నేదానం చేయటం ఏంటి? దానం కాదు, పెట్టుబడి. పెట్టుబడా? అవును, రాబోయే ఎలక్షన్లో కాబోయే నాయకుడు ఇస్తున్న ఎర. అంటే? అంటే ఈ వార్డుకు జరగబోయే ఎలక్షన్లో మీరే అభ్యర్థి. నేనా? అన్ని వివరంగా చెప్తాను, పదండి. హలో కల్పన. హలో. గుడ్ న్యూస్, మెన్నయ్య గారు కౌన్సిలర్ గా పోతున్నారు. డోంట్ బీ సిల్లీ. నో నో నో, హాస్యంగా కల్పన, నిజంగానే అప్పలస్వామి ఖాళీలో అభ్యర్థి నిలబడుతుంది. అయితే అడుక్కోవడం తప్పదన్నమాట. అదేమిటి చెల్లెమ్మా? ఏం లేదు, అర్హత లేకుండా పదవులకు ప్రాకులాడితే ఓట్లు అడుక్కోవడమే కదా అని. మీకు అర్హత లేకపోవడం ఏంటండి? మీ తాతగారు జిల్లా బోర్డు ప్రెసిడెంట్, మీ నాన్నగారు చైర్మన్ గా చనిపోయారు. చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకోవడం అన్ని వేళలా సాగదండి. ఆ భయం మీకేం అక్కర్లేదండి, ప్రపోజల్ గా ఒక సంతకం పడండి చాలు. నేనా? అంటే చెల్లెలు తప్ప ప్రపోజ్ చేయడానికి వేరే ఓటరే లేకనా? అబ్బే అదేం కాదు చెల్లెమ్మా, నీ హస్తవాసి మంచిదని. అలాగా సరే. ఇంతకీ నీ ప్రత్యర్థి ఎవరు? మీ అన్నయ్య గారికి ఎదురు నిలబడే దమ్ములు ఎవరుకున్నాయండి? పోటీ లేకుండానే కల్లో మాట బాబు, సుధాకర్ చలవయ్యగా నిలబడుతున్నట్ట. ఎవరు? చలవయ్యా? చిత్తం, ఆ కూలి వేదలంతా కలిసి పాపం ఆ కురాని గో 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 గోదాలకు దిచ్చుతున్నారు. అయితే నేను సంతకం చేయను. చెల్లెమ్మా క్షమించన్నయ్యా, ప్రజలకు పనికొచ్చే చలమై పోటీ చేస్తుంటే నిన్ను సపోర్ట్ చేయడం ఆత్మవంచన అవుతుంది. రక్తం పంచుకు పుట్టిన అన్నయ్య కన్నా ఆఫ్టర్ ఆ కూలి వేదవ చలమై గాడే నీకు ఎక్కువ అయ్యాడన్నమాట. అన్నయ్య, కూలీల్ని కష్టజీవుల్ని వెధవులు అనే కంటే వెధవతానం మరొకటి ఉండదు. కల్పన. అవునన్నయ్యా, వాళ్ళు కష్టపడుతున్నారు గనుకనే మనం కష్టం అంటే ఏమిటో తెలియకుండా సుఖపడుతున్నాం. వాళ్ళు పని చేయడానికే పుట్టాం అనుకుంటున్నారు గనుకనే మనం తినడానికే పుట్టినట్టు భావిస్తున్నాం. వాళ్ళ కష్టానికి తగిన ఫలితం ఇవ్వకపోయినా మనలాంటి 20 మంది సుఖపడడం కోసం 180 మంది శ్రమ పడుతున్నారన్న గౌరవైనా ఇవ్వడం నేర్చుకోండి. నేర్చుకునేది నువ్వో మేమో చూద్దాం గాని. అవును మిస్టర్ సుధాకర్, ఇక చూడవలసింది, యుద్ధం చేయవలసింది చలయ్యతో కాదు, మీ చెల్లెలతోనే. సత్య ఎక్కడున్నాడో మహానుభావుడు? ఊరే ఎలక్షన్లు అన్నాక అన్నదమ్ములు లేదు, అక్క చెల్లెలు లేదు, తాటాకు మరి ఎద్దు తొక్కినట్టు తోకు పోవటమే అన్నాడు. అదే అసలైన రాజకీయం. పదండి పదండి. తదాట అప్పను యుద్ధము బొమ్ బొమ్ బంధురాశము. జగదీష్ గారు, ఏమిటి పొజిషన్? మన సుధాకర్ 200 ఓట్ల లీడ్గా ఉన్నారు. సుధాకర్ బాబుకి, సుధాకర్ బాబుకి, సుధాకర్ బాబుకి. బ్రహ్మంగారు, బ్రహ్మంగారు, ఏమిటి పొజిషన్? అయ్యింది రో, బ్రహ్మ ముఖం చూస్తుంటే చలవేశాడు పోయినట్టే. అదిగో జగదీష్ గారు. ఈ
మన సుధాకర్ 50 ఓట్ల లీడింగ్ అడిగో బ్రహ్మ 20 ఓట్లు తేడా మాత్రమే అయితే సుధాకర్ వచ్చాడే కౌంటింగ్ పూర్తి కావచ్చింది 2 నిమిషాల్లో ఫలితాలు ప్రకటించబడతాయి ఫలితాలు 19వ వార్డులో అప్పులస్వామి స్థానంలో జరిగిన మధ్యంతరపు ఎన్నికల్లో సుధాకర్ బాబుకు 472 ఓట్లు రాగా అతని ప్రత్యర్థి అయిన చలమయ్యకు 596 ఓట్లు వచ్చినాయి. చలమయ్య గారికి అంత తేలిక కొట్టి పారేది మిత్రమా. ఏ చూపులో ఏ విషయం ఉందో సెంటిమెంట్ ఉండాలి. థ్యాంక్స్ అమ్మా, చాలా థ్యాంక్స్. చూడండి బాబు, ఇక నుంచి మన కార్యక్రమాలని మనం బ్రహ్మం చూస్తూ ఉంటాడు. మీ అందరికీ నమస్కారాలు. ఎంతటి చిన్నవాడినైనా నమ్మితే సరే నాయకుడిని చేసి ప్రాణాలు పడడానికైనా సిద్ధపడతారు ఈ ప్రజలు. ప్రాణాలు ఇచ్చేవాళ్ళ మధ్య ప్రాణాలు తీసేవాళ్ళు కూడా ఉంటారండి. కంగ్రాచులేషన్ చెన్నయ్య గారు, నిజంగా మీ విజయం. అదేమిటమ్మా? నేను అనుమానించినట్లే అశుభం నాలుకలు చేస్తుందన్నయ్యా. నీదంతా చేదేస్తాం. మా చెల్లె రాధ ఒట్టి పాతగల మనిషి అండి. పాత మనిషిని కూడా. చెల్లె మీరు ఏంటి అలా చూస్తున్నావు? ఓ రమేష్ బాబు అనుకున్నా? కాదు, జగదీష్ బాబని, ఈ మున్సిపాలిటీకి వైస్ చైర్మన్. చూసారా, మిమ్మల్ని చూసి మా చెల్లె కూడా నాలాగే పొరపాటు పడింది. ఆశ్చర్యంగా ఉందే, అన్నట్టు చాలా మంది నన్ను చూసి అతనిని పొరపడుతున్నారు. ఎవరండి ఆ రమేష్? మీకు తెలియదులేండి? అవునండి, మీకు తెలీదు. అప్పుడప్పుడు మా ఊరు వస్తూ పోతూ ఉండేవాడు. ఎంత మంచివాడో చెప్పడానికి వీల్లేదు. అలాగా చాలా మంచివాడు. నీళ్ల కంటే కన్నీళ్ళను ప్రేమించే ప్రేమజీవి. మనిషి మనిషికి మనసు పంచగల విశాల హృదయుడు. అయితే అతను తప్పక చూడవలసిన వాడు. అవును, చూడండి, మీలాంటి పెద్ద మనుషులకు అలాంటి పెద్ద మనిషి తప్పకుండా కనపడతాడు ఏదో ఒక రోజు. జగదీష్ బాబు, మా అల్లుడు తుమ్మాడంటే అక్షరాల జరిగి తీరుతుంది. అంతటి శకుని పక్షండి ఈ పెద్దవా. అలాగా తొలిసారి తీపి తిరిపించారా కన్న తండ్రికి అన్నయ్య? వస్తాను చెల్లయ్య గారు, మంచిదండి. మీరు కానివ్వండి, నో ఫార్మ్ అండి. నమస్కారం. నా బిడ్డ అన్నం పెట్టుకుంది. చాలు. ఏంటి బామా, లక్క బొమ్మ బిసిపోయి గుడ్లు పెట్టుకునిస్తున్నావు? కానీ కానీ మీ నాయన ముసలాడు అయిపోయినాడు, చెప్పలు చేయకుండా ఎప్పుడు రాలిపోతాడేమో. ఉన్న 4 రోజులు నోటికి రుచికరమైన భోజనం పెడుతుండు. జలుబు చేసింది అనుకో, డోంట్ నెగ్లెక్ట్ కార్పొరేట్. ఏమిటి మామా గాడి తెరుపురు? కానీ కానీ భోజనం కానీ. ఓ ఎక్కిళ్ళ, సారీ అబ్బా, నిదానం తాకూడదా? ఏమిటా తొందర బావా? నీ కూతురు మొగుడిని. అవును, చెప్పలేదా ఇంకా ఏమే? అవునన్నా, నీ కాబోయే అల్లుడు. ఏమిటి మాట మాడితే టప టప కొట్టుకుంటాడు? అలా కొట్టుకోకపోతే ఆ మాట పూర్తి కాదు. ఓహో, నచ్చిద్దబ్బా. చూడు, ఎందుకైనా మంచి తొందరగా ఆకు. ఒక లోపలికి వెళ్ళాడు, వచ్చేటప్పటికి పతాక సన్నివేశం ఎట్లా ఉంటుందో ఏమో. ఎవరు కాను వల్లుడివి? ఎవరినో అయితే నిన్ను మావా ఎందుకు పిలుస్తాను మావా? అదిగో మళ్ళీ నన్ను మామా పిలిచావంటే నీ పళ్ళు రాలగొడతాను. పళ్ళు రాలగొడతావు, పులలాగా ఉన్నాడు.
పుట్టినరా నీకు? నా ఇంటికి వచ్చి నా ఎదురుగా కూర్చుని ఇంత అల్లులా అరిగిపోయిన దగ్గర అరుస్తూనే ఉండు, మేము చిలకలు తింటూనే ఉంటాం. వేస్తున్నావా? నా కొత్త పూజ చేస్తున్నావు కదా భరవా, రే ఎంతకాలంగా సాగుతుంది రా ఈ దొమ్ దొమ్. అల్లుని కొట్టడం మహాపాపం. అవును, వచ్చే జన్మల కాకి పుట్టి ఈ బికార్ గారు ఏముందని ప్రేమించావే? మా నా పెళ్ళం పోయి చేసుకుంటే మర్యాద తగ్గదు, అయినా నాకేం తక్కువని? అందం ఉంది, పెళ్ళాన్ని పోషించుకోవడానికి ఉద్యోగం ఉంది, పది మంది దగ్గర పలుకుపడి ఉంది, ఇంతకంటే ఏం కావాలి? మామా, ఇప్పటికైనా మర్యాదగా మా కాళ్ళు కడిగి కన్యాదానం చేసుకో. కన్యాదానం చేయటం కాదు రా, నీ నువ్వు కాదన్నావు నీ కూతురికి ఈ ఇండియాలో దొరకడు మొగుడు. నా కూతురికి ఫారెన్ లో అచ్చాద్ గారికి ఇచ్చేస్తాను రా. వాళ్ళని ఎందుకు పోయి అడుక్కుంటావు? సరేలే, నువ్వు పుట్టిన చేతులతోనే నా కాళ్ళు కడిగించుకుని కన్యాదానం చేయించుకోకపోతే నా పేరు బ్రా 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 భ్రమమే కాదు. అది వేళ ఏమిటండి ఇది? నేనేదో వెధ కృష్ణాల తోట బ్లాక్ మార్కెట్ చేసి 5,000 రూపాయలు సంపాదించేనే అనుకో. పానకాల గారు, మీకు కృష్ణాల కోట ఇచ్చింది పేర్ల ఇళ్లలో దీపాలు వెలగటానికి కానీ, వాళ్ళ దీపాలు ఆర్పి మీ ఇళ్లలో ట్యూబ్లైట్లు వెలిగించుకోవడానికి కాదండి. ప్రజలు కళ్ళు తెరిచి లెక్కలు అడిగినప్పుడు దీన్ని దీన్ని వెనకలన్నది కలిపి ముడుపు చెల్లించుకుందరు కానీ. అయితే చిన్నయ్య, నా మాట వినమా? వినను సరిగదా, ప్రజల మాటే మీరు వినేటట్టు చేస్తాను. దయచేసి వెళ్ళండి. వెళ్తాను చలమయ్య, వెళ్తాను. కానీ ప్రజలనే వాళ్ళకి నోరుంది అనుకుంటున్నాము, నోరే కాదు కొంత తల కూడా లేదు. వాళ్ళతో పాటు నువ్వు కూడా ఏకవాదం అనుకుంటున్నావా? నీ మాట తల లేకుండా పోతుంది, ఆలోచించుకో. వస్తాను వస్తాను. ఎవరు? ఏమిటండు? గుళ్ళో ఉండవలసిన దేవుళ్ళు కట్టకట్టుకుని అలా పేదవాళ్ళ మధ్యకి వచ్చారు. స్వర్గంలో ఉన్న దేవుళ్ళే అరసూయం చూడటానికి కట్టకట్టుకుని భూమి మీదకి వచ్చారని ఈ గద్దలకు ఈ పెద్దలకు బాగా తెలుసు. మా బాగా తెలుస్తారు బ్రహ్మం గారు. ఇంతకు తమ రాత్రి కారణం ఏంటో? ఏముంది తెలవయ్య, పేదవాళ్ళే ప్రధాన పేదకు పునాదులు గనక పురాణం కదలపడానికి వచ్చారా? అదేమి కాదు, మా పునాదులు కదలకుండా చూసుకుందామని. అలాగా అయితే సిమెంట్ సున్నం బాగా కావాలి. ఇదిగో సిమెంట్, ఇదిగో సున్నం. ఎందుకండి ఇది? రేపు కౌన్సిల్లో ఎవరు నిలబెట్టడానికో ఎవరినో అయితే ఎందుకండి ఎంత సున్నం? మమ్మల్ని దానికి నన్నేం చేయమంటారు? ఏముంది, రేపు కౌన్సిల్ లో నా చెరువు వ్యవహారం, నా చిట్వెల్ వ్యవహారం ఎప్పకుండా తమ లాంటి పెద్దవాడిని ఆడి పెట్రోల్ బంకులో పనివాడుగా చూస్తున్న ఆ పానకాల గారి పొట్ట తగలగొట్టమండి. తమరే ఉంటారు. మనుషులుగా పుట్టిన పశువుల్లా గడ్డి తినే మీలాంటి వాళ్లతో ఘాట్లో నిలబడ్డానికి కాదు, నేను కౌన్సిలర్ని అయ్యింది. బాగా ఆలోచించి 10 మంది పోయేదారిని వదిలి ఇబ్బందిలో పడకు. ముందు ముందు మీకు రాబోయే ఇబ్బంది సంగతి చూసుకోండి. ప్రజలు మిమ్మల్ని బజార్లో పెట్టి వేలం బయలుకి ముందే లెక్కలు సరిగా చూపించండి. మీ లెక్క జనమే తెలుస్తారు. చూస్తాం చూస్తాం, మీ సంగతి మేము చూస్తాం. నమస్కారం నమస్కారం. నేను కౌన్సిలర్నైనా మీ దగ్గర పనివాడిని పానకలరా గారు. వస్తున్నా వస్తున్నా, అందుకే నీ అంత గొప్పవాడు ప్రజానాయకుడే. ఇంకా పనివాడుగా ఉంటే ప్రజాస్వామ్యానికి అవమానం. అది కదండి, ప్రజలు ఎన్నుకుని పదవులు ఇచ్చింది, వాళ్ళ మీద పడి బ్రతకడానికి. ఓహో, చేసే తేదో వాళ్ళకే వెళ్తే ఈ మీరో నుంచి పనులు తీసేస్తాను. మీరు వెళ్ళమంటే వెళ్ళటానికి కాదు, రోజంతా కష్టపడి ఎండలో నిలబడి డిపాజిట్ కట్టి ఉద్యోగం సంపాదించి. ఏమిటి ఏమిటి, నా బంకులో ఉద్యోగం చేస్తూ మేము వెళ్ళమంటే వెళ్ళవా? మీరే కాదు, మీ మున్సిపాలిటీ అంతా ఏకమైనా నన్ను ఈ ఉద్యోగం నుంచి తీసేయారు. అలా తీసేయాలనుకుంటే 3 నెలలు ముందుగా నోటీస్ ఇవ్వాలి. అర్థమైందా? అవుతుంది అవుతుంది, నువ్వు కౌన్సిలర్ అయిన తర్వాత అంతా అర్థం అవుతూనే ఉంది. ఎంత ప్రాకలు అమ్ముకున్నా కొంతగా మాకమోయా? 1 లీటర్ కిలోస్వామి పోయిపోతే మా దీపాలు ఎలాగండి వెలిగించుకునేది? దీపాలు కాదు కదా, పొయ్యి వెలిగించుకునేది కూడా ఒక చుక్క దొరకదు. ఏమిటయ్యా ఏం జరిగింది? ఏముంది బాబు, మా దీపాలు ఆరిపోద్దని పెద్దవాళ్ళు బతిమాలుకుంటున్నాం.
ప్రతిమలాడితే పనులు జరుగుతాయా తండ్రి? నువ్వు సరుకుంటే ఉంటే కదయ్యా ఇవ్వడానికి. మనకొచ్చిన కోట అంతా ఏమైందండి? జనానికి పంచిపెట్టేశాం, అయిపోయింది. ఏ జనానికి? ఎంతమందికి పంచిపెట్టావురా తనయ్య? ఇంతమందికి. వా అమృతు తినే స్వామికి పచ్చగడ్డి ప్రసాదం అన్నట్టు వచ్చిన కోట జాయింట్ ఇచ్చే దానికోసం లేకపోతే మంద బారెడు ఇంకా జానకు బారకు మధ్య మూరుంటుందిలే. ఏమూలు దాచావో చూపించమ్మా. వాళ్ళ లేదు మధ్య లేదు, కావాలంటే కునుక్కుపోయిన వాళ్ళు వీణుమతులు చూపిస్తాను. మిత్రమైతే చూడు. ఏమిటి చూసేది? అన్ని ఒకే రకంగా ఉన్నాయి. కమాన్ అయ్యో షాడా రాతాయి పళ్ళు. రై భగవంతుడు మీ కాళ్ళు చేతులు ఇచ్చింది ఇలా దొంగ వేలు ముద్రలు వేయడానికి కాదు, కష్టపడి పని చేయడానికి. తనయా మీకు వచ్చిన కోట ఈ ప్రజలకే నా పంచి పెడుతున్నా. ఇలా దొంగ వేల ముద్రలతో ప్రభుత్వ కళ్ళు మూయగలరేమో కానీ ప్రజల కళ్ళు కప్పలేరు. అయినా స్వామి ద్రోహం చేయడం తప్పు చలమయ్యా. పాపం నమ్మిన బంటు అందుకే నమ్మకంగా ప్రజల్ని మోసం చేస్తున్నాడు. నక్క మర్యాదగా చెప్పు, సరుకు ఎక్కడ దాచారు, ఎంత దాచారు? అయ్యా లేకపోతే కోపంతో ఉన్న ప్రజలు నేను నామరూపాలు లేకుండా చేస్తాను. నాదేముందుకు జీత ప్రాణం ఉందా కొడుకుని? ఎక్కడ శుభవార్త, 200 కిరసనాయిల డబ్బాలు పట్టుకోగలిగాం. సాయంకాలం 4 వచ్చి క్యూలో నిలబడండి, సక్రమంగా పంపిణీ చేస్తాం. లైట్ వెలిగింది. అవును, 2 వెలిగించావేంటి? అదే గుర్తు. ఇప్పుడు చూడు, వాడు 2 వెలిగిస్తాడు.
సారాయి కాస్కో నా డబ్బ జంప జమాయి కేస్కో బుల్లమ్మాయి బజారాయి కాస్కో నా డబ్బ జంప జమాయి కలిపి కొట్టాలి కిటుకు పట్టాలి కలిపి కొట్టాలి కిటుకు పట్టాలి అటో ఇటో ఏస్కో బుల్లమ్మాయి బజారాయి కాస్కో నా డబ్బ జంప జమాయి తీసామంటే చెక్క తలుపులు కనిపిస్తాయి. ఆ తలుపులు తెరిస్తే అండర్ గ్రౌండ్ గొడవ సార్. ఎవరిదండి అది? ఇంకెవరిదండి? ది గ్రేట్ వైస్ చైర్మన్ జగదీష్ బాబు గారిది. కానీ ఒప్పుకుంటాడో లేదో, ఎందుకంటే గద్దలతో వ్యవహారం కదండి. చూస్తాం కానిస్టేబుల్స్, వీళ్ళవన్నీ కదలనివ్వకండి. కమాన్. తాజా వార్త, సీతాబాయి సారాయి కొట్టుకుంటూ బట్టబయలు చేసిన కౌన్సిలర్ చలమయ్య సాహసం. 5 లక్షలలో చేసే ధాన్యం బస్తాలు, 2000 పంచదార బస్తాలు, 100 లీటర్ల కిరసనాయిలు, 1000 ఎరువుల బస్తాలు మొదలైన దొంగ నిలువలు పోలీసులు చేపట్టివేత. ఈ సరుకున్న గోడౌన్ మున్సిపల్ వైస్ చైర్మన్ జగదీష్ బాబుదని అనుమానం. ఇది కేవలం అనుమానం, అపోహ తప్ప. ఆ గోడౌన్కు నాకు ఏ సంబంధం లేదు. నా గోడౌన్లో సరుకు దొరకలేదన్న ఉక్రోషంతో ఎవరిదో తీసుకొచ్చినా నెప్పిన రుద్ది నా పరువు ప్రతిష్టలు పడగొట్టాలని చూస్తున్నావు అన్నమాట. ఎన్నటికీ కాదు, నాకు అలాంటి అవసరమూ లేదు. కానీ పట్టుబట్ట సరుకు ముమ్మాటికి మీదే. పర్మిట్లన్నీ మీ బంధువుల పేర్లు ఉన్నాయి. కానీ మీ గొడవల్లో మట్టుకు సరుకులేదు.
అది మీదుగా ఇంకెవరు అవుతుంది? దేశంలో ఎంతమంది బ్లాక్ మార్కెట్ చేసేవాళ్ళే. ఆహా, అలాంటి వెధవులు ఉన్నారు, తప్పుకున్నారని కూడా తెలుసు. సొమ్ము పోయినా పరువు పోకూడదు. సైలెన్స్! అలాంటి చీకటి వ్యాపారాలు మన మున్సిపాలిటీలో జరుగుతున్నాయంటే అవి మనకే అవమానం. అవమానం అని నెమ్మదిగా అంతావేటి? అందులో నువ్వు చైర్మన్ అయినా నాకు మరీ అవమానం. ఏం జగదీష్ మాబాయ, ఈ సంగతులన్నీ నాకు ఎప్పుడు చెప్పలేదేటి? అవకాశం రాలేదండి. అవును, నీకెందుకు వస్తుంది? అందులో నువ్వు వైస్ చైర్మన్ వైతివి, ఈ జనం దగ్గరికి వెళ్ళే ఓపిక నీ దగ్గర ఎక్కడ ఉంటుంది? ఇంతకీ చలమయ్యా బాయ్, ఏం చేద్దామంటావు? ఎరువులు, బియ్యం, పంచదార, కిరసనాయల కోటాలు సక్రమంగా పంపిణీ జరగడం లేదు. అందుకని కోటాదారులను మార్పించాలి. అది మన పని కాదు, కలెక్టర్ గారిదే కావచ్చు. ప్రజాప్రతినిధులుగా వారితో చెప్పి మార్పించవలసిన బాధ్యత మనకుంది. మీరు ప్రజాప్రతినిధులా, రాబందులా? మనల్ని నమ్మి వాళ్ళకేదో మేలు చేస్తామని జనం మనల్ని ఎన్నుకున్నారు. అంతేగాని ఇలా జాతరలో జనంలాగా, తిరణాల్లో కుక్కల్లాగా, చెట్ల మీద కాకుల్లాగా అరవడానికి కాదు. మనల్ని ఎందుకు ఎన్నుకున్నారో మర్చిపోయి నాయకులు వినాయకులు అవుతున్నారని ప్రజలు అశాంతి పాలవుతున్నారు. మన సంపాదన మార్గాలు మనం చూసుకుంటున్నాం కాబట్టి వాళ్ళ దారులు వాళ్ళు వెతుక్కుంటున్నారు. మనం మదమెక్కి జనాన్ని మర్చిపోవడంతో కడుపు మండిన వాళ్ళు, కూటికి లేని వాళ్ళు, మనిషిగా బ్రతకాలనుకునేవాళ్ళు ఉద్రేకంతో రెచ్చిపోయి విప్లవకారులు అవుతున్నారు. దీనంతటికీ కారణం ఎవరు? మనం కాదా? ఇంతకు ముందు నేను మర్యాదగా మాట్లాడితే మీరందరూ అల్లరి చేశారు. ఇప్పుడు నేను తిరగబడేసరికి మీరందరూ పిల్లుల్లాగా వింటున్నారు. ఇదే మన లోపం. జనాన్ని పూర్తిగా మర్చిపోయినాడు. తరతరాలుగా గుర్తుండేటట్టు చేస్తారనేది మాత్రం మీరందరూ గుర్తుంచుకోండి. శబా శలమయ్య అబ్బాయ, రేపే కలెక్టర్ అబ్బాయిని మీట్ అయ్యి నువ్వు చెప్పినట్టు కోటదారు లిస్టు మార్పిద్దాం. చైర్మన్ గా నేను మాటిస్తున్నానయ్యా నీకు. ఏటంత? చాలా సంతోషం. అవును చలమయ్య గారు, స్వార్థరహితంగా న్యాయబద్ధంగా ఉన్న మీ సలహాలు స్వీకరించడం వైస్ చైర్మన్ గా నా ధర్మం అని భావిస్తున్నాను. మీరేం చేయదలుచుకున్నా చైర్మన్ గారితో పాటు మా అందరి సహాయం ఉంటుంది. గో అహెడ్. ఇదే గనక జరిగితే మన మున్సిపాలిటీ చరిత్రలో నూతనాధ్యాయం ప్రారంభమవుతుంది. చుట్టూ అంటుకుంటుందని నాకు తెలుసులేవోయ్. అసలే మన చైర్మన్ కోతి ఇక తోక తిప్పేదంటే తప్పదంటావు. తప్పుతుంది, తప్పుతుంది. అది ఎంత పెద్ద కోతి అయినా తమ చేతిలో పేతాక దాన్ని గిట్టలు వీరి చేతితో పోతాయి. అవును బాబు, మనం చేస్తే చైర్మన్ అయినాడు ఎగస్పాతి వాళ్ళతో చేయగలపడమా? అది మనం చూస్తూ ఉండడమా? ఇల్లేదు, అతను ఎలాగైనా సరే దించేయాల్సిందే. అంత సులభంగా అయ్యా పదవుల్లో ఉన్న వాడిని దించడం? మూడు వంతుల మెజారిటీ ఉండాలి. ఉండాలి, ఉండాలి. కానీ వెధవది మనకున్నది అంతంత మాత్రం నిజాయితీని. అందుకే వాడి చేత రాజీనామా చేయిస్తా. ఏమిటి ఏమిటి, మన చైర్మన్ రాజీనామా చేస్తాడా? నేను నమ్మను. వదులుతాడు, వదులుతాడు. మన జగదీష్ బాబు తలుచుకుంటే కుర్చీయే కాదు ప్రాణాలైనా వదులుతాడు. అంతవరకు అక్కర్లేదు, పదవి మాత్రం వదిలేటట్టు చేస్తాను. మంత్రశక్తులతోనా బాబు? కాదు, కొడుకు సంతకంతో. అంటే చలమయ్య చెప్పిన పెద్దానికి తాటికాయలా తలుపుతూ పొంగిపోయాడుగా. ఆచరణకి సన్మాసభ ఏర్పాటు చేస్తున్నాం. ఆహ్వాన సంఘ అధ్యక్షుడుగా దీని మీద ఒక సంతకం పెట్టండి అంటాం. అర్థమైంది, అర్థమైంది. అంటే రాజీనామా కాగితం మీద సముద్రుల చేత పొరుగు సంతకం చేయిస్తారు. అవునా? అవును. అయితే చచ్చాడే ఆ పూలదండలు పిచ్చాడు. అందుకేనా బాబు శివర్లో తమ చైర్మన్ గారిని సమర్థించింది? ఇప్పుడు అర్థమైంది బాబు, తమది బ్రిటిష్ వాడు బుర్రని. పొగడ్తలు సరే గాని అంతా పూర్తయ్యే వరకు ఎక్కడ పొక్కకూడదు. ఈ దెబ్బతో చైర్మన్ సముద్రుడు. పొడుగు సంతకమా పొట్టు సంతకమా? పొడుగు సంతకమే పెట్టండి. ఇదిగో అబ్బాయ, మన వాదాలు తగ్గట్టు సన్మానం బ్రహ్మాండంగా ఉండాలి. అలాగే. ఇదిగో అబ్బాయ, డబ్బు గెలిచా అనుకో. అలాగేనండి.
పేరు సముద్రుడు. బంట్రోతా అబ్బాయా, దీన్ని నా పొడుగు సంతకం ఉందేటి? తమకు వీడ్కోలు. ఏడుకోలా? ఎంతైనా ఏడుకో మనం. నా పేరు సముద్రుడు. అది కాదండి. కాదా? నా పేరు అది కాదంటావేంటి? అది కాదండి. అది కాదంటాడా? అవునండి. అవునా? అవును. సరే పోనీ. కౌన్సిలర్ అబ్బాయిలారా, కౌన్సిలర్ అమ్మాయిలారా, ఈరోజు నేను మర్చిపోలేని దినం. ఎందుకంటే శుభదినం. మరి మీరింతమంది నా మీద చూపిస్తున్న అభిమానం అనండి, పోనీ అనురాగం అనండి, మరి అంత అనురాగం అభిమానాలతోటి నాకు మరి ఇన్ని దండలేసినందుకు మరి నేను మీకు ఏడిసి చెప్పాలన్నా ఈ భారంతో ఇదైపోతున్నాను, చెప్పలేను. నా తరపున జగదీశం అబ్బాయి మాట్లాడతాడా? మాట్లాడ అబ్బాయా. సభ్యులారా, మన చైర్మన్ సముద్రుడు గారు ఒక మహావ్యక్తి. చదువులేకపోయినా ఇన్నాళ్ళు మనందరినీ ఆదుకున్నారు. మన మున్సిపాలిటీకి గొప్ప పేరు తెచ్చారు. అలాంటి వ్యక్తికి ఈనాడు వీడ్కోలు ఇవ్వలసి రావడం నాకు చాలా విచారంగా ఉంది. ఎందుకు బాధపడగాబయ్యా? ఏడుకోనికేం కావాలా? ఏదరినా కాదన్న దేవుడు. అలాంటి వ్యక్తి మనకు తెలిస్తే ఒప్పుకోమని, అనారోగ్య కారణాల వల్ల మనకు తెలియకుండానే రాజీనామా ఇవ్వడం మన దురదృష్టం. ఏటంటనా? రాజీనామా గురించి మాట్లాడుతున్నానండి. ఎవడు రాజీనామా? తమదేనండి. ఏటే, నేను రాజీనామా చేశానా? నేను రాజీనామా చేశానా అంట ఎవడయ్యా అన్నదే పాడు పడుకుంటాను. అదేమిటండి, తమ రాజీనామా ఇవ్వడం, అది కమిషనర్ గారు పై అధికారులు అంగీకరించడం, తమన్న పదవి నుంచి తొలగించడం అంతా జరిగిపోతేను. అమ్మా అమ్మా అమ్మా, ఇదేమన్నాయో అబ్బాయా, నే రాజీనామా చేయడమేంటి? ప్రాణాలు పోయినా నేను పదవి విడిచి పెడతానా? రాజీనామా అనేది గంగర అనేది. అయితే రాజీనామా తమరు చేయలేదా? నేనెందుకు చేస్తాను సెలవయ్య అబ్బాయా? కట్టబడి చైర్మన్ అయ్యి ఒంట్లో బాబులేదని వదులుకుంటానుక, అయినా నాకెట్టు రాగు రాయలేక ఉన్నాను కింద. మరి నీకేదో సన్మానం అన్నారు, నన్ను అధ్యక్షుడు అన్నారు, మరి నా చేత పొడిసత్తుకు కూడా పెట్టించుకున్నారు. మరి ఇందులో ఏదో మోసం జరిగింది. తమ రాజీనామా నిజంగా ఒప్పుకోవడం జరిగింది. అమ్మో అమ్మో అమ్మో, జగదీశ్వ ఈ పని నువ్వే చేసి ఉంటావు. నాకేం తెలుసండి? మళ్ళీ మాట్లాడుకు. నీకు తప్పు నేను ఎవరికి పొట్టి సంతకం కానీ పొడుగు సంతకం కానీ చేసి ఉండలేదు. నా ఉసురు నువ్వే పోసుకుంటావు. నాకంత అవసరం లేదు. లేదు లేదా? లేదంటావేటి? నన్ను దించి నువ్వు చైర్మన్ కావాలని నా కొంప ముంచావు. ఇదిగో ఏమైనా సరే ఈ కుర్చీ నేను దిగేది లేదు లేదు లేదు. అదేలా కూరుతుందండి? అదే కూరుతుంది అబ్బాయ. కావాలంటే మళ్ళీ ఎలక్షన్ ఎట్టించు, ఎంత డబ్బు అయినా నేనే వస్తాను. అంతవరకైనా మీరు కుర్చీ దిగాలి. వదలాల్సింది నా సెలవు అబ్బాయ. తప్పదు. సరే ఇదిగో జగదీశం, ఈ కుర్చీలోంచి నువ్వు నన్ను దించితే దించావు, కానీ నిన్ను మాత్రం ఈ కుర్చీ ఎక్కడెవ్వనా. దండలేస్తే ఏమో అనుకున్నాను. అవి వాడిపోకముందే నువ్వు నన్ను ఓడించావు కదయ్యా. ఇదిగో ఇదే చెప్తున్నాను, నన్ను మోసం చేసి దగా చేసి నువ్వు ఏం చేస్తావు అనేది చూస్తారా? యాదే చూస్తాను. రండి. నావై భాగం అయిపోయింది. మహాశయులారా, నాకు ఒక చిన్న సందేహం. ఆ చైర్మన్ పదవికి మన జగదీష్ బాబు ఎదురు సెలవైన నిలబెట్టడానికి ఆ మేసాల సముద్రం కింద గుండె ఉన్నాయా? మేసం ఉన్నా లేకపోయినా మనిషికి ఒకే గుండెని మహావిడ చెప్పింది. అట్లాగా మనిషికి ఒకే ఓటుని మహాత్ముడు చెప్పాడు. మరి ఆడికి ఎన్ని ఓట్లున్నాయని ఆడికి ఆ ముందు ధైర్యం? వస్తున్నా వస్తున్నా, మొత్తం 21 ఓట్లు, మన 12 పోను, ఇంకా 9 ఓట్లు ఉన్నాయని. ఆ 9 మాత్రం వాడికి పడద్దు. వాడి తాతలు దిగి రావాలి. 10వ వార్డు ప్రక్రియ నామినేషన్ వేసేటప్పుడే నాకు 10,000 ప్రామిస్ నోట్ రాసిచ్చాడు. మాట తప్పనండి, ఇంతవరకు తప్పలేదు. తప్పాడా? రక్కలు ఎరగదని పంటకాలలో ఏం చేస్తా? హాడు వస్తాడు సరే, ఆ 8వ వార్డు కౌన్సిల్ చుక్కమ్మా, మనకి మాట హింటుందా అని. వినకపోతే దాని కూతురు కాపురైపోతుంది.
అంటే అర్థం కాలేదు బాబు. ఇందులో అర్థమయ్యేదేముంది? దాని అల్లుడు నా కంపెనీలో గుమస్త. ఇకనే చచ్చినట్లు ఒప్పుకుంటుంది. దానటు కూడా మందే. అది కానీ అయ్యా అయ్యా జగదీష్ బాబు, ఇలా ఎందరూ ఆగిపోట్లు పట్టుకున్నారు ఒక్కసారి చెప్పండి బాబు. బ్రతికి బట్ట కట్టాలని ఆశ ఉన్న వాళ్ళందరినీ పట్టారు. శేహబాష్ అయితే ఇక మన జగదీష్ బాబు గారు చైర్మన్ అయినట్టేగా ఇంకా అనుమానం జరిగి అయ్యే పోయాడు. చైర్మన్ జగదీష్ బాబుకి ఎన్నిక ఫలితాల కొరకు ప్రాణాలు ఉగ్గబట్టి చూడడం ఈ ప్రజలకు అలవాటు. ఆ ప్రజల్ని పిచ్చి వాళ్ల కింద జమ కట్టి తమ వంకర బుద్ధుల్లాగే తమ బ్రతుకుల్ని కూడా వంకరదారుల్లో నడిపించడం అలవాటైంది కొందరు తొండ మార్కు నాయకులకు. ఆత్మవిశ్వాసం గల మరికొందరికి బారిడు దూరమైన రాజబాటనే నడవడం అలవాటైంది. పెళ్లాలకు పూలు తీసుకువెళ్లడం కూడా గౌరవం అనుకునేవాళ్ళు, పశువైనా సరే పదవిలోకి వస్తే పూలతో పూజించడం కొందరికి అలవాటైంది. ఒక పదవికి వాళ్ళు ఎందుకు ఎన్నుకోబడ్డారో కూడా మర్చిపోయి సంతలో గొడ్ల కంటే హీనంగా తమ బ్రతుకుల్ని అమ్ముకోవడం, తాకట్టు పెట్టుకోవడం కొందరు తుట్టిగాంగికి హక్కైతే వాళ్ళ ఆయువు పట్లు పట్టి ముట్టెలు పిండి బందెల దొడ్లలోకి తోలుకు వెళ్లడం మరికొందరికి మ్యాజిక్ అయింది. అందుకే అనేక తుది నిర్ణయాలు సాని సరసాల్లోనో సారా సీసాల్లోనో తీసుకోబడ్డట్టు ఈ మురికి రాజకీయాల కథ బాత్రూముల్లో ముగిసిందేమో. ప్రజల ప్రాణాలని బ్రాందీగా తాగిన ఈ రాబందులు చెమటలు కక్కుతున్నారు. చెవులు కొరుక్కుంటున్నారు, ఓట్లు వేస్తున్నారు, ఫలితాలు ఊహిస్తున్నారు. ఫలితాలు మొత్తం పోలైన ఓట్లలో ఒకటి మురిగిపోగా చైర్మన్ గా పోటీ చేసిన ఇద్దరిలో జగదీష్ బాబు గారికి 8 ఓట్లే రాగా చలమయ్య గారికి 12 ఓట్లు వచ్చాయి. కనుక చలమయ్య గారు చైర్మన్ గా ఎన్నికైనట్టు అధికార పూర్వకంగా ప్రకటించడమైన. మన చలమయ్య అబ్బాయి చైర్మన్ అయ్యాడా? ఏడు బెమ్మ అబ్బాయ, మన ఓడికి ఎటు చూసినా 9 కిందా, మరి మిగతా 3 ఓట్లు. మరి మిగతా 3 ఓట్లు మరి ఇందులో ఇరుక్కున్నాయి. ఏడు ఇందులో చైర్మన్ చలమయ్య. ఈ 50 మంది పేదలు అనేకమో ప్యానాలు ఇయ్యాలి. ఆహా నేనేటన్నానా? ప్యానానికి ప్యానంగా నిలబడాలి అంటున్నాను. అంతే నువ్వు మాట్లాడబాయ. మీ అందరికీ నా నమస్కారాలు. ఈ ఆనంద సమయంలో నేను మాట్లాడగలిగేదేమి లేదు. ఈ పదవిని అధికారం చలాయించడానికి కాకుండా బాధ్యత నిర్వహించడానికి ఉపయోగిస్తా అని మీ అందరి ముందు ప్రమాణం చేసి చెబుతున్నాను. కొంటి నీలో మనసు జయ.
చైర్మన్ గారు, హలో చైర్మన్ గారు, అందుకోండి నా జోహారు, హలో చైర్మన్ గారు. కలలాగా కమ్మగా చేరి ఎదలోన నెలకొన్నావు, కలలోని ఆశాలతలు కళ్ళ ముందు పండించావు. కలలాగా కమ్మగా చేరి ఎదలోన నెలకొన్నావు, కలలోని ఆశాలతలు కళ్ళ ముందు పండించావు. హలిగిల్చిన పరువాలన్నీ పరవశాన తేలించావు, నా సొగసుల చైర్మన్ గారు, హలో చైర్మన్ గారు, అందుకోండి నా జోహారు, హలో చైర్మన్ గారు. లలిత లలిత భావాలన్నీ మధురముగా మలిచావు, వెలుగు మాట చైర్మన్ గారు, హలో చైర్మన్ గారు, అందుకోండి నా జోహారు, హలో చైర్మన్ గారు, అందుకోండి నా జోహారు, హలో చైర్మన్ గారు. కాదులంటే కాదులు, కలకు చారక్ కాదులు, కళ్యాణ మండపం కాదులు, ప్రేమ నగరం కాదులు, పన్నటి కాదురం కాదులు, రంగు రంగుల కాదులు, రకరకాల. అబ్బే ఏం లేదమ్మా, ఆ బొమ్మలో మనిషి మా ఊరు చలమయ్యలాగుంటేను. లాగా ఏమిటి చలమయ్యే? నీకేమన్నా అవుతాడా? నరికితే చెరిసగం అవుతాడు. ఏమిటా మాటలు? అయితే ఇది కథ మీకు తెలియదన్నమాట. అయినా నాకెందుకునండి, ఇది కలెక్టర్ జానక్ గాజులు, ఇవి పన్నటి కాపురం గాజులు, ఇవి అవుతారా చూస్తాను. ఏదో కదన్నా, ఏమిటది? ఏం చెప్పమంటావులేమ్మా, మా ఊళ్ళో పూజారి గారికి పాపం రాధని ఒకే ఒక కూతురు. ఇళ్ళమ్మట మా అన్నయ్య చీరమని తెలిసిందా? ఇదో మీనాక్షి. ఎంత దుర్మార్గం చేశాడంటే నమ్మలేను. అబద్ధాలు చెప్పి నమ్మించాల్సిన కర్మ నాకేం పెట్టిందండి? అంతగా నా మాట మీద నమ్మకం లేకపోతే వారు రాగానే చొక్కా విడిచిండి తీసేది అన్ని వాసనలు ఉంటాయో, అది ఎందుకు పడ్డాయి అడగండి, తేలిపోతుంది. నిజం చెప్పాలి మరి. అన్నయ్య చైర్మన్ అయ్యాడు. ఏవే చిరకర కొలికి ఇప్పుడు ఎవడుతూ ఉంటున్నారే రంగా. దేవుళ్ళు లాంటి అన్నయ్య మీద నిందలు వేసి ఆ ఊరు నుంచి వెళ్ళగొట్టింది చాలక, మళ్ళీ ఇక్కడికి ఎందుకు దాపరించావు రా చచ్చిలోడా? ఏమిటి, నేను నిందలు వేశానా? వాసిని రంకు నేర్చింది పొంకునేరు దాన్ని నన్నే తప్పుడు అని చేస్తున్నావు అన్నమాట. అయితే చెప్పవే, దేవుడు లాంటి మీ నాన్న గుండెకి ఎందుకు తెచ్చాడే? పెళ్లి కాకుండా నీకు కడుపైందనేనా? అది చలమయ్య గారితోనేగా? కాదు 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 కాదు, నా మొహంలో చూసి చెప్పవే. పెళ్లి పెద్దలెత్తున నీ పాపం బయటపడగానే నీ బాబు ఏమంటూ చచ్చాడే? ఒరే చలమయ్య, నిన్ను కడుపులో పెట్టి పెంచుకునేందుకు నా కడుపే కాల్చావు కదరా అనేగా తచ్చాడు. మాట్లాడలేమే? లేదు, నీ కన్న తండ్రి చనిపోయేటప్పుడు కూడా నీ మీద అబద్ధం ఆడా? లేదు,
అందరిలాగే నాన్న కూడా అనుమానించారు. నిజం తెలుసుకున్న లోపలే కన్ను మూసారు. అయితే నిజమేమిటో చెప్పు. నీ బిడ్డకు బాధపడే ఈ గాథ మీద ప్రమాణం చేసి చెప్ప. చెప్పవా? తన తాను తానే తెలుసుకున్నవాడు అంటే పోయారా? అవును. మరి నుదుట ఆ బొట్టు ఎందుకు ఉంచుకున్నావు? బొట్టు తీయవలసినంత యోగ్యుడు కాదు. అంటే అంతకంటే నేను చెప్పగలిగింది లేదు. మీ వారు బ్రతికే ఉన్నారు? అది కాదండి నేను అడిగింది. మీరు అడిగింది ఏదైనా నేను చెప్పగలిగింది మాత్రం ఇదే. నేనేమైనా అడగరాని ప్రశ్న అడిగానంటారా? ప్రశ్న అడగరానిది కాకపోయినా జవాబు మాత్రం చెప్పలేను. అంటే? ఆడుకునే వయసులోనే ఆటబొమ్మగా మారిన భాగ్యరాలు. అంతకంటే తను చెప్పింది లేదు, నేను చెప్పగలిగింది లేదు. అయితే నీ మెళ్ళలో ఉన్న తాళి ఎవరు కట్టింది? దేవుడిచ్చింది. అంటే ఆ దేవుడు చలవేగాడనేగా. రంగా, అర్థమైందా అమ్మా దీని అర్థం? ఇది వీళ్ళ నాటకం. ఇందులో నాటకం ఏం లేదు, నేను చెప్పేది లేదు. నన్ను నమ్మండి. ఇంకానా, మొదటిసారి నిన్ను కలుసుకున్నప్పుడు నీ మాటల్లో లోతులు అర్థం చేసుకోలేకపోయాను. ఎంత తెలిసా కూడా మోసపోతానా? అమ్మా, మీకు తెలిసిందనుకునేదంతా అబద్ధం. కావాలని ఈ రంగుడు పనిని కుట్ర. తొందరపడి మమ్మల్ని అనుమానించకండి. మా అన్నయ్యకి అన్యాయం చేయకండి. నా మాట నమ్మండి. ఎవరి మాటలు నమ్మాలో నువ్వు నాకు చెప్పక్కర్లేదు. వెళ్ళి ఇక్కడి నుంచి. ఒరే రంగా, నా ఉసు నీకు తప్పకుండా తగులుతుందిరా, తప్పకుండా తగులుతుంది. సిద్ధు మారిందా? నీ శాపనాకాలు ఎక్కడ పని చెప్పాయే. పశువులు మనిషి మీద నడిచిన గుర్తులు కాదు. చెల్లి చెల్లి అంటూని రాతతో అక్రమ సంబంధం పెట్టుకుని పశువు అయినందుకు ప్రజలు వేసిన మర్యాద గుర్తులు. కల్పన, అందరిలాగా నువ్వు మూర్ఖురాలు కావు. నీకు ఎవరో ఏ అబద్ధాలు నూరు పోసుకుంటారు. నేనేం పసిబిడ్డను కాను, నేను విన్నవి అబద్ధాలు కావు. నిన్ను పెంచిన పూజారి నీ కారణంగా చావడం అబద్ధమా? తండ్రి చచ్చినా బిడ్డ కనిపించకుండా లేచిపోవడం అబద్ధమా? మీ ఊరు వాళ్ళంతా నిన్ను కొట్టి కాలంలో నెట్టడం అబద్ధమా? నీ పాపం పసి బిడ్డగా పుట్టడం అబద్ధమా? అన్ని నిజాలంటే అబద్ధాలే. నీ మాటలతో నన్ను ఇంకా మోసం చేయలేవు చలమయ్యా. కేడా, మళ్ళీ నీ ముఖం నాకు చూపించకు. కల్పన, ఆ పేరు పెట్టి మళ్ళీ పిలిచావంటే నేను కాళకనైపోతాను. దయచేసి వెళ్ళక్కడి నుంచి వెళ్ళు. వెడతాను కల్పన, వెడతాను. కానీ నువ్వు వేసిన నిందకు భయపడి కాదు, నిజాన్ని రుజువు చేయలేక కాదు. ఆడ మగ మధ్య కామే తప్ప అన్నా చెల్లెలు అనురాగం ఉంటుందని తెలుసుకోలేని నీ మీద జాలిపడి పెడుతున్నా. కానీ ఒక్క మాట గుర్తుంచు, అంతస్తులు తేడా ఉన్నప్పుడు అనుమానాలు సృష్టించడం, అన్నా చెల్లెలకి అక్రమ సంబంధాలు అంటగట్టడం, నిన్ను కావాలనుకునేవాళ్ళు నన్ను కాదనుకునేవాళ్ళు పన్నెను పన్నాగాలను మాత్రం తెలుసుకో. ఇప్పుడు ఆలోచించుకో. అవసరం తీరగానే చంపాడు. ఎవరు ఎవరు చెప్పు చెప్పు.
జగదీశ జగదీష్. ఆనాడు అందరూ గుర్తుందా బాబు, ఎప్పటికైనా తమ పెళ్లికి పువ్వు పువ్వు పురోహితుడు అవుతారని. ఇక మీరు పెళ్లి కొడుకు కావడమే ఆలస్యం. మరి నా మాట నేను నిలబెట్టుకున్నాను. మీ నా మాట నేను మర్చిపోతానా కాక? ఇదిగో కదిలేరంటే ప్రాణాలు గాల్లో కలిపేస్తాం జగత్త. ఏమిటిది మన స్నేహానికి చివరి నమస్కారం జగదీష్. సుధాకర్ ఏమిటి హాస్యం? సాఫీ నమస్తే. ప్రేమ పేరుతో రాధబ్రతు కన్నీటి పోలు చేసి పెళ్లి పేరుతో నా చెల్లెల జీవితాన్ని సర్వనాశనం చేయాలనుకుంటున్న నీ కథంతా నాకు అర్థమైంది జగదీష్. ఎందరి మానాల్ని దోచి ఇలా దానాలు చేయాలనుకున్నవరా ఈడియట్. సుధాకర్ తొందరపడు, మన స్నేహం అంటే గిట్టని వాళ్ళు ఎవరు ఏ కట్టినతో చెప్పుకుంటారు. గిట్టని వాళ్ళు చెప్పిన కట్టు కథ కాదు మిస్టర్. నీ నమ్మిన బంటుగా నీ పాపాల్లో పాలు పంచుకుని నీచే దారుణంగా హత్య చేయబడిన నీ రంగడు చెప్పిన నగ్న సత్యాలు. ఏ చచ్చిన వాడు ఎలా చెప్పాడని ఆశ్చర్యంగా ఉంది కదా పాపం. నీ పాపాలన్నీ వాడి శవంతో పాటే పూడ్చి పెట్టాలనుకున్నావు, కానీ ఆ మొండిగటం చావబోయే ముందు నిజం చెప్పి మరీ చచ్చాడు. మర్యాదగా నేరం ఒప్పుకున్నావా సరే లేదా? మై డియర్ బావా, పెద్ద పురుతో నా పరాచి కాదు, నా పాపాలు రంగడితో కాదు. నీ శవంతో పాటు పెడతావు బాబు. ఆగండి, పశు బట్టలతో ఉన్నారు, రక్తం చుట్టూతో పెళ్లికి వెళ్ళకూడదు. నా మాటలు నీ ప్రాణాలతో వదిలే. నాలాంటి వాడెవ్వడు శత్రువును ప్రాణాలతో వదలడు కాక, కానీ నీవు కోరినట్లే ప్రస్తుతం చంపాలి. వీడి చెల్లి మేలో తాలిగట్టి వీడి ఊపిరితో యావదాస్తికి వారసులు అవుతాను. అక్కడ నా పెళ్లి ముహూర్తం 10:25. ఇక్కడ వీడి చావు ముహూర్తం 10:26. అర్థమైందా కాక? ఈ వార్త బయట పుట్టిందా? వీడితో పాటే నువ్వు కూడా. అమ్మమ్మమ్మ సత్య ఎలా కనున్నారో మహానుభావుడు. ఊరే కాక కాక స్వామి ద్రోహం చేయకురా అన్నాడు. చేస్తానా కదా కదా అదమ్మా. కల్పనాదేవికి జగదీష్ బాబుకి పెళ్ళ. ఎరా మీ బాస్ ఎక్కడ? ఇదిగో ఇక్కడ. Thank you.
చేస్తానే ఉన్నాయి. ఇదిగో అయిపోతుందమ్మా. చెప్పరా మా చెల్లె రాదు నిజం చెప్పరా లేకుంటే నిన్ను కాయగూరలో పెట్టి ఏపేస్తాను. నిజంగా తెలియదు బాబు. ఈయన దగ్గర మొన్న కాపలో పెట్టి ఆయన పెళ్లి కొడుకు వెళ్ళాడు. ముందు ఆ పెళ్లి ఆపాలి. అలాగే జగదీష్ గారు ఇక కూతురు దాన్న కానివ్వండి. మిస్టర్ వైస్ చైర్మన్ ఏమిటి అలా చూస్తున్నా? నీ పంజరం నుండి ఎలా తప్పించుకున్నారని చూస్తున్నావా? నీ పాపం పండి తలుపులు తెరుచుకున్నా. ఇంకా తాడి పేరుతో ఎవరి మెళ్ళ ఉరుతాడు వేద్దాం నిలబడ్డాం మిత్రద్రోహి. ఇష్టపడి తల వంచిన వారి మెళ్ళ ఉన్నయ్యా. తెలియమ్మా వీడి సంగతి నీకు తెలియదు. స్నేహం పేరుతో నన్ను రాధ పేరుతో నిన్ను మోసం చేసిన నయం అంచుకో. అదేమిటి ఇంతవరకు మంచివాడు మహనీయుడు అయిన జగదీష్ గారు ఇంతలోనే వంచకుడారా అయ్యారు. ఇంతకాలం ఇతను చేసిన మోసాలు ఇప్పుడే బయటపడ్డాయి కనుక. ఏమిటా మోసాలు? నువ్వు చేసుకుందాం అనుకున్న కలపరను నేను చేసుకోపోవడమా? కాదు, ఇంతకు ముందు నువ్వు చేసుకున్న నా చెల్లెల్ని కన్నీటి పాలు చేసి రెండవ పెళ్లికి సిద్ధపడ్డాడు. నీకు చెల్లెల అదే నువ్వు కట్టిన తాళే నువ్వు తెంచుకెళ్ళిన నీకిచ్చిన మాట కోసం నిందలను భరిస్తూ 10 మంది దృష్టిలో పతితగా బ్రతుకుతున్న నా చెల్లెల రాధ. అదా నీ బాధ? అన్నా చెల్లెలుగా నటించే రాధకు నీకు మధ్య ఉన్న కథ ఇక్కడ ఎవరికి తెలియదని ఎరగ చెప్తున్నా. హరికథ చెప్తుంది చిరమయ్య కాదు మిస్టర్ జగదీష్, నీవు. నీవే ఇన్ని కథలకు కన్నీళ్లకు కారణం. కాదన్నయ్యా నువ్వు కూడా. చెల్లెమ్మా. అవునన్నయ్యా, ఎవరు ఏ కథకు కారకులైనా నా పెళ్లి కథ ఈ పీటల వరకు తెచ్చింది మాత్రం నువ్వు. ఇంతవరకు వచ్చాక ఈ పెళ్లి ఆపమండలో అర్థం లేదు. ఒక అభాగ్యురాలు కట్టిన తాళి కర్కశంగా తెంచుకుపోయిన ఒక దుర్మార్గుడు చేత నువ్వు తాళి కట్టించుకోవాలనుకోవడం అవివేకం కల్పన. నీ కోరిక నెరవేరలేదని మా పెళ్లి పీటల మీదే ఆపగలననుకోవడం అంతకంటే అవివేకం. కల్పన, నువ్వు నమ్మినా నమ్మకపోయినా రాధ నా చెల్లెలు. నా చెల్లికి జరిగిన అన్యాయమే నీకు జరగబోతుంటే అడ్డుపడాలనుకున్నానే గాని నా స్వార్థం కోసం నేను పనిచేయడం. ఎందుకు చేసిన? ఎవరికీ తెలియకుండా జరిగిన పెళ్లి కోసం పచ్చగా 10 మందిలో జరిగే పెళ్లిని ఆపుకొని కల్పన నవ్వులు పలకమ్మంటావా? కాదు, ఎవరో నవ్వుతారని భయపడి ఎల్లకాలం తనేడుస్తూ ఇతరులు నేర్పించడానికి సిద్ధపడుద్దంటున్నాను. నమ్ముకున్న వాడు నన్ను మోసం చేసిన నాడే నా బ్రతుకు ఏడుపుల పాలే. ఇంకా ఎందుకు అవ్వాలి? నవ్వగలిగితే ఈ తాళితోనే నవ్వుతాను, లేదా తనువు తాళిస్తానే గాని ఈ పెళ్లి మాత్రం మాన. ఉపయోగించి ప్రజలను మోసం చేసినందుకు ఇంటింటా నిత్యావసరాలైన పప్పు బెల్లాల దగ్గర నుంచి పంచదార కేసనాయల వరకు పర్మిట్ల పేరుతో కోటాలు సంపాదించి బ్లాక్ మార్కెట్ లో అమ్మి సొమ్ము చేసుకున్నందుకురా తనయ్య. ఇంకా ఎందుకని అడుగుతున్నావైతే ఇనబ్బాయా, నాకు చదువు రాదని మోసం చేసి పొడుగు సంతకం వేయించుకుని నన్ను కుర్చీలో దింపురాదు కాబాయా? అంతేకాదు, నేననుకుని మరొక అమాయకుండి జీపుతో దొక్కించి ఆ శవాన్ని రాబందులకు వేసినంత నన్ను నా చెల్లెల్ని ఒకేసారి చంపాలనుకున్నాయి. మా ఇంటికి నిప్పంటించి పేటంతా తగలబెట్టించిన నువ్వు చేసిన రహస్యాలన్నీ బయటపడతాయని నీ నమ్మిన బంటు రంగన్ని నువ్వే హత్య చేసినందుకు అరెస్ట్. నేరస్తులను అరెస్ట్ చేసే అధికారం మీకున్నా పెళ్లి ఆపే అధికారం మాత్రం మీకు లేదు. ఆ మూడు ముళ్ళు నా మెళ్ళో పడిన తర్వాతనే వారిని అరెస్ట్ చేయండి. పెళ్లిళ్ళు ముందు దేవుడి దగ్గర అయిపోతాయట. ఇప్పుడు ఈ పెళ్లి ఆ దేవుడు వచ్చిన ఆపలేడు. కానివ్వండి జగదీష్ గారు. మిస్టర్ చైర్మన్ చెలమయ్య, నీ కింద వైస్ చైర్మన్ గా ఉండటం కంటే జైల్లో ఉండటం ఈ గౌరవం అని నాకు తెలుసు. నా పదవి నువ్వు కాజేసినా నా నేరాలను రుజువు చేసినా పరమానందంగా ఉన్నారు. ఎందుకో తెలుసా? స్థిరం లేని పదవి నువ్వు సంపాదిస్తే స్థిరమైన ఆస్తి అంతస్తుగల అమ్మాయి శాశ్వతంగా నా అర్థాంగిని చేసుకున్నారు. నీది అని కలలుగన్నదాన్ని నాదాన్ని చేసుకుని నీ కళ్ళు పొడిచారు. శాశ్వతంగా గుడ్డివాణి చేసి నేనే గెలిచాను.
నేనే గెలిచాను. కల్పన, కల్పన, లోకమంతా గుడ్డిదనుకొని గుడ్డిగా ప్రవర్తించిన నీకు నీ దాన్నే ఇచ్చి నీ కళ్ళు తెరిపించాను. ఇప్పటికే నచ్చుడు, నువ్వు చేసుకున్నది ఎవరిలో చూసి చాలా కాలమైంది కదా. చూడు, కంటి నిండా చూడు. ఎంత మోసం! అవును జగదీష్, ఆడది మోసపోయి కలకాలం కుమిలే కంటే మోసాన్ని మోసంతోనే జయించాలని మా కల్పన ద్వారా తెలుసుకున్నా. ఇంత మోసం చేసి తాళి కట్టించుకుంది ఏ పాపం తెలియని ఆ పసికందుకు తండ్రివి నువ్వేనని లోకానికి తెలపడానికే కానీ నీతో కాపురం చేయడానికి కాదు. వెళ్ళిరా. చూసావా జగదీష్, కన్న తండ్రి ఎంత కాదనుకున్నా రక్తబంధం బిడ్డ రూపంలో ఎలా కాలు చుట్టుకుంటుందో చూడు. బయలుదేరండి. సాగండి సార్, మా నాటకంలో చివరి ఘట్టం కూడా చూసి వెళ్ళండి. కమన్ మ్యాన్, పెళ్లి కూతురులాగా కాస్త తలవంచి కూర్చు. కమన్ పదమిత్ర మా పేర్ల మీదకి మాకు తొందరగా ఉంది. సచ్చి ఎక్కడ ఉన్నాడో మా 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 హరుబావుడు. పెద్దలమనే అహంకారంతో ఎంత పనిచేసినాం. మమ్మల్ని క్షమించి మీరు మన ఊరు వస్తే రాళ్ళు వేసిన ఈ చేతులతోనే పువ్వులు వేసి మా పాపాలని కడిగేసుకుంటాం. వరస బాగానే ఉంది చైర్మేనాబాయ. ఇదిగో పుట్టిన ఊర్లోనే మిగిలిన పునీకారం కాస్త పూర్తి చేసుకురా. ఏటంతా